డౌన్లోడ్ చేశారా ఫైల్స్ ఈమెయిల్ నుంచి? చేశాను, ఇక్కడ పెట్టిన డౌన్లోడ్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఫోన్ ఉన్నాడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు లైవ్లో ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఒకసారి అయితే లైక్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ చేసేద్దాం. సో లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ వాయిస్ క్లియర్గా ఉందా లేదైతే ఒకసారి అయితే నాకు చెప్పండి. సో వాయిస్ క్లియర్గా ఉంటే మనం అయితే ప్రొసీడ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? హాయ్ 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 అందరికీ. అండ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన వారు ఎవరు ఉంటే ఖచ్చితంగా అయితే మీరైతే 100% ఈ యొక్క కామెంట్లు అయితే చేయండి ఖచ్చితంగా. ఓకేనా? క్లియర్గా ఓకే రైట్, మనం ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ప్రొసీడ్ అవ్వడానికంటే ముందు అయితే మనం ఆల్రెడీ నేనే చెప్పాము టెలిగ్రామ్లో అయితే మనకి ఎగ్జామ్ కంప్లీటెడ్ ఓకే, టుడే ఫస్ట్ షిఫ్ట్, వెరీ గుడ్ ఆల్ ఇన్ వన్ గేమర్ ఓకే. మనం ఆల్రెడీ నేనే చెప్పిన ఏమైనా మీకు అయితే కొంచెం వరకు అయితే యూజ్ ఉండొచ్చు, ఖచ్చితంగా అయితే యూజ్ ఉంటుంది మనకి. ఓకేనా? సో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఖచ్చితంగా అయితే క్వశ్చన్స్ అయితే పెట్టండి. నాని క్లియర్గా ఉంది ఓకే రైట్. మీరు క్వాలిటీ లేకపోతే క్వాలిటీ అయితే మీరైతే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇదేంటి ఓకే, ఎందులో లింక్ ఓపెన్ అయింది, క్లోజ్ ఓకే రైట్. ఓకే మీరు ఓకే చూద్దాం మనం. సో ఇక్కడ నిన్న చెప్పిన ఫిఫా గురించి వచ్చింది, వెరీ గుడ్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఫిఫా గురించి అయితే మీకు వచ్చిందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా అండ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 100% మీరు క్వశ్చన్స్ అయిపోతే ఒకవేళ ఖచ్చితంగా అయితే నాకైతే పెట్టండి మీరు. ఓకే ఓకే రైట్. సో మీరు ఖచ్చితంగా అయితే ఎస్ఎస్సి జీడీలో జాబ్ సాధించాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన యొక్క యాప్లో మీకు ఏమేమి ఉంటాయనంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్ పేపర్స్ ఆన్లైన్ టెస్ట్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఈ ప్రీవియస్ పేపర్స్ మీరు ఆన్లైన్ టెస్ట్లు అయితే మీరైతే చూసుకోవచ్చు. ఈ ప్రీవియస్ పేపర్స్ ఆన్లైన్ టెస్ట్లు బేస్ చేసుకొని మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయి నిన్న. ఓకే, సో ఎక్కువగా క్వశ్చన్స్ అనేది ఇందులో నుంచి రావడం జరిగింది. జస్ట్ మనకు వచ్చేసి ఏంటంటే ఈ ప్రీవియస్ పేపర్స్ అనేది మీరు యాప్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు జస్ట్ కేవలం మనకి ప్రీవియస్ పేపర్స్ అనేది మనకి 171 రూపీస్కి ఉంది. 171 రూపీస్కి ఉంది ప్రీవియస్ పేపర్స్ ఆన్లైన్ టెస్ట్ల నుంచి. అండ్ ఎక్కువ 174 రూపీస్ ఉంది, మీరు యాప్లో నుంచి అయితే తీసుకోవచ్చు. 100% మీరు వచ్చేసి ఏంటంటే ఈ ఆన్లైన్ టెస్ట్లో నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయి, యాజ్ ఇట్ ఈస్గా వచ్చాయి, విత్ ఆప్షన్తో సహా వచ్చాయి. మీరు గమనించారో లేదో నాకు తెలియదు, ఆల్రెడీ తీసుకున్నవారు ఎవరైనా ఉంటే. సో మీరు ఖచ్చితంగా అయితే మీరైతే 100% వాటిని అయితే ఫోకస్ చేయాలన్నమాట. సార్ క్వశ్చన్ రాసుకోండి, 6, 24, 60, 120 ఆన్సర్ చేయండి నన్ను. మనలో మీకు సార్ కూడా చెప్తారు, సార్ కూడా మీకు చెప్తారు ఇప్పుడే మనకు వచ్చినటువంటి వాటిలో చూసుకున్నట్లయితే. సో రాస్తున్నాను చూడండి ఇక్కడ ఓకే, 6, 24, 60, 120. సో నెక్స్ట్ నెంబర్ ఏంటి, ఇది ఇప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. సో దీనికైతే మీరు ఖచ్చితంగా అయితే ఆన్సర్ అయితే ఇచ్చేయాలి. ఓకేనా? సో ప్రెసెంట్ మీరైతే మ్యాక్సిమం ట్రై చేయండి, ఆన్సర్ చెప్పండి, ఫాస్ట్గా చేయండి. ఎవరు ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం, ఫాస్ట్గా మళ్ళీ సార్ చెప్తారు మీకు, ఆన్సర్ చేయండి ఎంతమంది చేస్తారో చూద్దాం. నేను కూడా చెప్తాను, ఇది మ్యాక్సిమం చెప్పండి, ఫాస్ట్ మీరు ఎంత వీలైతే అంత తొందరగా చేయండి. లైక్ చేయండి ఖచ్చితంగా, షేర్ లైక్, లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని మనం సడన్గా మనం వచ్చేసాం అనమాట. ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో చెప్పాను, వండర్ఫుల్ నాని చెప్పండి. ఇంకా ఎవరైనా ఫాస్ట్గా ఓకే, ఆల్ ఇన్ వన్ గేమ్ 210. నెక్స్ట్ రాజేష్ ఓకే 210, భాను 210, 240, ఇంకా చంద్రశేఖర్ 210,
ఇంకా వినోద్ కుమార్ 210 చేయండి డైరెక్ట్ చెప్పొద్దు మళ్ళీ మీరు మీరు సొంతంగా మీరు చేయాలి మీరు చేసిన తర్వాతనే సాల్వ్ చేసి పెట్టాలి ఏదో అలా పెట్టకూడదు ఓకేనా మీరు చాలా మంది ఏదో అలా పెడుతున్నారు టైం వేస్ట్ అలా వేస్ట్ వేస్ట్ అవుతుంది అలా ఓకే ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి మీరు ఓకే నెక్స్ట్ చెప్పాలి శివ 224 శివ 210 ఇంకా నెక్స్ట్ సమీ 210 నెక్స్ట్ రవీంద్ర 210 220 480 వండరబుల్ నాని మంచి ఆన్సర్ చేస్తున్నారు బట్ కాకపోతే మీరు చేసి చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఓకేనా సో చేసి చెప్పండి ఇంకా ఇంకా ఇక్కడ వచ్చే నెంబర్ ఎంత ఇక్కడ వచ్చే నెంబర్ ఎంత ఫాస్ట్ 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 రాజేష్ వెరీ గుడ్ నాని రాజేష్ 120 వండరబుల్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ రవితేజ 210 ఇంకా 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 ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఇంకా ఎవరైనా ఉన్నారు ఇంకా 210 180 ఓకే మనకి ఇది రీజనింగ్ డిస్కస్ చేసేటప్పుడు సార్ చెప్తారు ఇప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్ ఇంకా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే పెట్టండి క్వశ్చన్స్ పెట్టండి ఓకే సో వండర్ఫుల్ అన్నమాట వండర్ఫుల్ అంతమెటిక్ అన్నీ వస్తాయని మీకు ఇప్పుడు ఇంగ్లీష్ కూడా చెప్తారు సార్ ఓకేనా ఇంకా మన యాప్లో ఎవరైనా టెస్టెస్ కానీ ప్రీవియస్ పేపర్స్ కానీ తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకోండి ఇందులో నుంచి మనకి ఎక్కువగా అయితే బిట్స్ అయితే వస్తుంటాయి అనమాట ఆమె ఆల్రెడీ నిన్న జరిగిన ఎగ్జామినేషన్లోనే యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ వచ్చినటువంటి ఏకైకమైన ఆన్లైన్ టెస్టెస్ అనమాట బెస్ట్ అని చెప్పుకోవచ్చు మీరు ఎగ్జామ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇచ్చుకోండి మీరు నిన్న గమనించినటువంటి విత్ యాజ్ ఇట్ ఈజ్ ఆప్షన్తో సహా వచ్చింది మీరు గమనించారో లేదో ఒకసారి చూడండి మీకు ఎగ్జామ్స్ మన యాప్లో తీసుకున్న తర్వాత ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసేటప్పుడు మీకు అక్కడ ఎగ్జామ్స్ క్వశ్చన్లు కనుక మీకు చిన్నగా కనిపించినట్లు అయితే డబుల్ క్లిక్ చేస్తే కూడా జూమ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందన్నమాట మనకు ఓకేనా సో ఎనీవే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ నాని ఇంకా వండర్ఫుల్ ఓకే సూపర్ ఓకే రైట్ క్వశ్చన్స్కి వెళ్ళేద్దాం మనం ఓకే నేనేం చెప్పాను నిన్న క్వశ్చన్స్ కావాలి అనుకుంటే మీకు డైరెక్ట్గా నేను ufjus.com అనే వెబ్సైట్కి అయితే వచ్చేయమని చెప్పాను ufjus.com వెబ్సైట్కి నిన్న వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేది నిన్న ఈజీ పేపర్ అని చెప్పుకోవచ్చు నిన్న ఆల్ షిఫ్ట్లు కూడా ఈజీ పేపర్ అని చెప్పుకోవచ్చు కొంచెం మీడియం అనమాట ఓకేనా సో మంచి మార్క్స్ వస్తాయి సార్ ఖచ్చితంగా వస్తాయని ఓకేనా కెన్ వన్ ఎక్స్ప్లెయిన్ ద ఆన్సర్ షూర్ కానీ అన్ని చెప్తామన్నా ఓకే మీరు మళ్ళీ ఇది క్వశ్చన్ అయితే చెప్తాము సో ఇంకా వీటితో పాటు రీజనింగ్ చాలా వచ్చాయి సార్ అన్ని నోట్ చేయండి ఓకే అన్ని క్వశ్చన్స్ చెప్తాను సో ఫస్ట్గా మీరు వచ్చేసి ఏం చేస్తారంటే ufjus.com అనే వెబ్సైట్కి వచ్చేసేయండి ఇక్కడ వచ్చాక మీకు ఇక్కడ వచ్చే అప్డేట్ అవుతే వస్తుందన్నమాట సో మనకి ఇక్కడ అయితే వస్తాయి సో చూసుకోవచ్చు సో ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసి మనకేముంది 2 జనవరి 10 2023 ఆల్ షిఫ్ట్ అని ఉంది సారా సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనకి ఇప్పుడే అన్నీ కూడా అప్డేట్ అవుతున్నాయి అన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇది 11 జనవరి 2023 సంబంధించినటువంటి షిఫ్ట్ 1 పేపర్ అయితే వస్తుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి నిన్న ఆల్రెడీ మనము ఏదైతే ఇందులోనే మనకి ఇంగ్లీష్ అయితే పెండింగ్ అవుతుందన్నమాట సో ఇంగ్లీష్లో వచ్చేసి మనం అయితే ఓకే ఓకే సరే మనం సార్ చెప్తారు మళ్ళీ మీకు సో ఓకే ఇంగ్లీష్ అనేది కొంచెం పెండింగ్గా ఉంది కాబట్టి చాలామంది కూడా ఇంగ్లీష్లోనే మనకి ఎక్కువ స్కోర్ చేసే టాపిక్ కాబట్టి ఇంగ్లీష్ బేస్ చేసుకొని మనకైతే సార్ అయితే కొన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు తర్వాత ఈ 11th డేట్ ఈ జనవరి 11th డేట్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తున్నాయి అవన్నీ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో ఓకే వండర్ఫుల్ సో ఓకే రైట్ సార్ ఇప్పుడు ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకేనా సో ఇంగ్లీష్ అనేది బేసిక్గానే ఉంటుంది నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది ఇక్కడ జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాము తర్వాత మీకు వచ్చేసి ఫర్దర్గా ఏదైతే మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ ఉండే కదా క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి జీకే కూడా అవన్నీ చెప్తాను ఓకేనా లైవ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా రైట్ ఓకే ఈ క్వశ్చన్ ఏందని చెప్పింది 64 కాదు ఇక్కడ ఇవ్వండి 6, ఈ క్వశ్చన్ పెట్టారు కదా 6, 24, 60, 120 క్వశ్చన్ మార్క్ ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ 0 వేసుకోండి ముందర వేసుకుంటే వస్తుంది చూడండి ఆన్సర్ దీనికి ఎంత వచ్చింది ఆన్సర్ దీనికి 210 కామెంట్లు చేయండి ఒకసారి ఎలా వచ్చింది ఒకసారి కామెంట్లు చేయండి 210 ఆన్సర్ చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి చూడండి
ఇక్కడ 0, 6 కదా, డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 6. అదే విధంగా 6, 24 డిఫరెన్స్ ఎంత? 18. సేమ్ 24 కి 60 డిఫరెన్స్ ఎంత? 36. నెక్స్ట్ 60 కి 0, 6 కి డిఫరెన్స్, నెక్స్ట్ 6 కి, 24 కి డిఫరెన్స్ 18, మళ్ళీ 18 కి, 24 కి 60 ఎంత డిఫరెన్స్? 36. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది డిఫరెన్స్? 60 వస్తుంది చూడండి. ఓకేనా? మళ్ళీ కిందికి రండి ఒకసారి. 6 కి 18 డిఫరెన్స్ ఎంత? 12. మళ్ళీ ఇక్కడ 18 కి, 36 కి ఎంత వస్తుంది డిఫరెన్స్? 18. ఓకేనా? సేమ్ 36 కి 60 డిఫరెన్స్ ఎంత వస్తుంది? 24. ఇక్కడ నెక్స్ట్ టైం రావాలి మనకి, ఇక్కడ చూడండి అన్ని 6 యాడ్ చేసినాయి ఇక్కడ. 12 కి, 18 కి 6 డిఫరెన్సా? 18 కి, 24 కి 6 డిఫరెన్సా? 24 కి 6 యాడ్ చేయాలి, ఎంత వస్తుంది? 30. సో 60 ప్లస్ 30 90. సో 90, 120 ప్లస్ 90 ఎంత వస్తుంది? 210. సో మనకు ఆన్సర్ ఏంది ఇక్కడ? 210. అర్థమైంది ఇక్కడ? 210 వచ్చింది ఆన్సర్ ఇక్కడ. ఫస్ట్ డిఫరెన్స్ తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ 0, 6, 6, 24, 24, 60, 64, 120 ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి. 0కి 6 డిఫరెన్స్ 6, మళ్ళా సేమ్ 6కి, 24కి డిఫరెన్స్ 18, అదేవిధంగా 24కి 60 డిఫరెన్స్ 36. నెక్స్ట్ 60కి, 120 డిఫరెన్స్ 60. మళ్ళీ ఇంకోసారి డిఫరెన్స్, 6కి, 18 డిఫరెన్స్ ఎంత? 12. ఓకేనా? 18, 36 డిఫరెన్స్ ఎంత? 18. నెక్స్ట్ 36కి, 60కి డిఫరెన్స్ 24. మళ్ళీ సేమ్ వస్తుంది చూడండి డిఫరెన్స్. మళ్ళీ 12కి, 18 డిఫరెన్స్ 6, 18, 24 డిఫరెన్స్ 6. అదేవిధంగా 24కి ఎంత యాడ్ చేయాలి? 6. 60 ప్లస్ 30 ఎంత? 90. 90 ప్లస్ 120 సో 210. ఇంకో మోడల్ చేయమంటే చేయండి, మనకి ఇక్కడ ఈజీగా ఉంది కాబట్టి చేశాను అనమాట. ఓకేనా? ఇది నెంబర్స్ ఇస్తాను అనమాట, ఇది రీజనింగ్ వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఒకసారి ఇంగ్లీష్ చూడండి. ఇక్కడ ప్రీవియస్ పేపర్స్లో నిన్న వచ్చిన ఇంగ్లీష్ అంటే ఆల్ షిఫ్ట్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే ఒకసారి పేపర్ ఎలా ఉంటాయి. పేపర్ ఈజీ టు మోడరేట్ ఉంటాయి. పేపర్ చూడండి ఇక్కడ ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. నిన్న ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఇంగ్లీష్లో, సినానిమ్స్, యాంటోనియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ద రాక్ బ్యాండ్ వాస్ ఎట్ ద జెనిత్ ఆఫ్ ఇట్స్ క్రియేటివ్ పవర్స్. ఇక్కడ జెనిత్ అనేది ఆపోజిట్ వర్డ్ అనమాట. ఓకేనా? జెనిత్కి ఆపోజిట్ వర్డ్ ఏంది? నాదిర్, ఆప్షన్ బి అనమాట. సెకండ్ వన్ నెక్స్ట్ చూడండి. పిక్ అవుట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్స్. ఇక్కడ కరెక్ట్లీ చూసుకోవాలి స్పెల్, మిస్స్పెల్డ్ అనమాట. ఇక్కడ కరెక్ట్ వన్ చూడండి, ఇక్కడ ఆప్షన్ సి చూడండి. ఇక్కడ గ్లాసరీ GLOSSARY. సో కరెక్ట్ స్పెల్డ్ ఇది గ్లాసరీ. ఓకేనా? నెక్స్ట్ వన్
ఇక్కడ పికౌట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ అన్నాడు. కాబట్టి మనం కరెక్ట్ స్పెల్ట్ ఇక్కడ సి గ్లాసరీ. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈడియం అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్రెస్ ద ఈడియం? ఓకేనా? ఈడియం గివెన్ ఇన్ ద క్యాపిటల్ వర్డ్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఈడియం? ఆకాష్ గేవ్ హిస్ ఫ్రెండ్ ఏ పీస్ ఆఫ్ హిస్ మైండ్ ఆన్ హిస్ కెరియర్. సో ఇది ఈడియం అనమాట. దీని సూటబుల్ ఆన్సర్ ఏది? స్కోల్డెన్ హిమ్. సో ఆప్షన్ బి అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ వర్డ్స్ ఆప్షన్. నెక్స్ట్ వన్ వన్ వర్డ్స్ ఆప్షన్. వన్ హూ పర్ఫార్మ్స్ డేరింగ్ జిమ్నాస్టిక్స్ ఫీట్స్. వన్ హూ పర్ఫార్మ్స్ డేరింగ్ జిమ్నాస్టిక్ ఫీట్స్. సో ఆప్షన్ ఏముంటుంది ఇక? అక్రోబ్యాట్. ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, వీడియో ఒకసారి రిఫ్రెష్ చేయండి క్లియర్ లేకపోతే. వీడియో ఒకసారి రిఫ్రెష్ చేయండి క్లియర్ లేకపోతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్షన్ ఏంటిది? కమ్యూనిటీ వర్కర్స్ ఆర్ ట్రయింగ్ టు డిఫ్యూజ్. డిఫ్యూజ్ టెన్షన్ ఇన్ ద ఏరియా. సో ఆన్సర్ ఏమొస్తుంది ఒకసారి చేయండి ఇక్కడ కామెంట్లో. అగ్రవేట్. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, క్వశ్చన్స్ ఏమైనా తెలిస్తే పెట్టండి కామెంట్లో. జీకే రీజనింగ్. ఓకే, నెక్స్ట్ ఏమన్నా ఇక్కడ సెలెక్ట్ ద వర్డ్ సెగ్మెంట్ దట్ సబ్స్టిట్యూషన్ రీప్లేస్ ద వర్డ్ సెగ్మెంట్ కరెక్ట్లీ అండ్ కంప్లీట్ ద సెంటెన్స్ మీనింగ్ఫుల్లీ. సెలెక్ట్ ద ఆప్షన్ నో కరెక్షన్ రిక్వైర్డ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్ యాజ్ గివెన్. ఈ మోడల్ ఏంటంటే కామన్ ఎర్రర్స్ అన్నమాట. ఇక్కడ కామన్ ఎర్రర్స్. ఓకేనా? అంటే గ్రామర్ బేస్డ్ ఉంటాయి ఇక్కడ క్వశ్చన్స్. గ్రామర్ బేస్డ్ ఉంటాయి ఇక్కడ. గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడ దీంట్లో మనకి టు డిస్పోజ్ ఆఫ్ ద మైస్ ఎట్ ద అటిక్. సో ఆప్షన్ బి టు డిస్పోజ్ ఆఫ్ ద మైస్ ఇన్ ద అటిక్. ఆప్షన్ సి నో కరెక్షన్ రిక్వైర్డ్. ఆప్షన్ డి టు డిస్పోజ్ ఆఫ్ ది మైస్ ఇన్ ద అటిక్. సో దీనికి ఎర్రర్ ఏమొస్తుంది ఇక్కడ? డిస్పోజ్ ఆఫ్. ఇక్కడ డిస్పోజ్ ఆఫ్ రావాలి, ఒకటే ఆఫ్ రావాలి, రెండు రావద్దు. ఓకేనా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ ఎర్రర్ ఏంటి ఇక్కడ? ఇది కూడా సేమ్ మోడల్ అనమాట, కామన్ ఎర్రర్స్. ఓకేనా? చేయండి. ద క్వశ్చన్ ఏంది? దిస్ ట్రీట్మెంట్ రిజిమెన్ ఇన్వాల్వ్స్ టేకింగ్ మెడికేషన్ ట్వైస్ ఏ డే ఎట్ 12 hours ఇంటర్వెల్స్. నో ఎర్రర్. సో దీంట్లో ఎర్రర్ ఏంది? ఆప్షన్ డి. దీంట్లో ఎర్రర్ ఏం లేదనమాట. గ్రామర్ అంటే క్వశ్చన్ స్టేట్మెంట్ కరెక్టే ఉంది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్స్ అన్ని మనకి యూఎఫ్జే USA.com ఉంటుంది, చూసుకోండి ఒకసారి. వీడియో క్వాలిటీ రావాలంటే రిఫ్రెష్ చేసి మళ్ళీ ఒకసారి హై క్వాలిటీ పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? నెక్స్ట్ క్వశ్చన్ ఉండే సెలెక్ట్ ద వర్డ్ దట్ ఈస్ మోస్ట్ సిమిలర్ మీనింగ్ ఇన్ ద వర్డ్ గివెన్ ఇన్ ద సెంటెన్స్. ద ఎయిమ్ ఆఫ్ ది రిపోర్ట్ ఈజ్ టు
elucidated the main points of the new regulation. So answer question ikkada explain option C. Zoom sir. Okay. Next question చూడండి ఇక్కడ. Next question చూడండి. Select the correct spelling of the underlined word. Correct spelling of the underlined word. Okay na? Dogs are descendants of early vowels. Correct words ikkada ante correct spelling em ostundi correct spelling ikkada option c chudandi d e s c n d a n t s so din correct spelling d e s c e n d a n t s next one fill in the blank next one fill in the blanks I decided to the to dash organic farming em ostundi fill in the blanks so I decided to dash organic farming take up option c I decided to organic farming take up option c next one select the word that is most similar in meaning to the word given in the sentence we had to move to a house in a less salubrious area so I am asking answer okkari in ee question ki option c healthy h e A L T H Y healthy next one fill in the blanks ivi english question anamata ninna jarigina shift lo adigaru anamata questions ee module lo ఎగ్జామ్ లో అడిగారు ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ షిఫ్ట్ లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ అన్నమాట వీడియో క్వాలిటీ మీ సెట్టింగ్స్ ఒకసారి చూడండి హై క్వాలిటీ పెట్టండి ఎగ్జామ్ లో ఇంగ్లీష్ మెయిన్ మనకి ఎగ్జామ్ హాల్ లో ఇంగ్లీష్ లో ఇంకా చూడండి ఒకసారి ఇంగ్లీష్ సెక్షన్స్ లో మనకి one word option idiom phrases synonyms antonyms antonyms closest so వీటి మీద క్వశ్చన్స్ ఎక్కువ పడుతుంటాయి ఇంగ్లీష్ సెక్షన్స్ లో మనకి అన్ని షిఫ్ట్ లో ఈ క్వశ్చన్స్ కనబడుతుంటాయి వన్ వర్డ్ సెప్షన్ ఈడియమ్స్ సినోనిమ్స్ ఆంటోనియమ్స్ క్లోజెస్ట్ అదే విధంగా కామన్ ఎర్రర్స్ ఎర్రర్స్ మిస్ స్పెల్డ్ సో ఈ రెండు క్వశ్చన్స్ చూసుకోండి ఇంగ్లీష్ లో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి డ్యూ టు ఏ కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద జడ్జ్ హ్యాడ్ టు డాష్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ హియరింగ్ ద కేస్ ఓకేనా ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్
ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? రెక్యూజ్. ఆప్షన్ బి. డ్యూ టు ఏ కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద జడ్జెస్ హ్యాడ్ టు రెక్యూజ్ హర్సెల్ఫ్ ఫ్రమ్ హీరింగ్ ద కేస్. ఆప్షన్ బి. మన యాప్లో ఈ క్వశ్చన్స్ అంటే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ యాప్కి వెళ్ళి ఇక్కడ సైట్లో UFJUS.comలో సైట్లోకి వెళ్ళి మన క్వశ్చన్స్ కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, చూసుకుని ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఈడిఎం ఇచ్చాడు. నెక్స్ట్ ఈడిఎం, లైక్ ఏ రెడ్ ర్యాక్ టు ఏ బుల్. ఇది ఈడిఎం అన్నమాట. దీనికి ఈడిఎం ఏమొస్తుంది? లైక్ ఏ రెడ్ ర్యాక్ టు ఏ బుల్. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆన్సర్ బి. ఏ కాజ్ ఆఫ్ ఇరిటేషన్, ఏ కాజ్ ఆఫ్ ఇరిటేషన్. ఓకేనా? ఇవి ఎగ్జామ్ అడిగాడు ఇంగ్లీష్ లాస్ట్ నిన్న జరిగిన షిఫ్ట్లో, ఫస్ట్ సెకండ్ థర్డ్ షిఫ్ట్లో. అంటే ఇవి ఎగ్జామ్స్ జరిగినాయి కాబట్టి మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఈడియం ప్రైజెస్, వన్ వర్డ్స్ ఆప్షన్, క్లోజ్ చేస్ అండ్ కామన్ ఎర్రర్స్, మిస్ ఫెల్ట్. సో ఈ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ సెక్షన్స్లో 20 క్వశ్చన్స్లో మనకి ఆల్మోస్ట్ మనకి 15 క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట ఈ ఏరియా నుంచి. ఓకేనా? సార్ పెట్టాడా? ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఏమండి కామెంట్ చేయండి. రీజనింగ్, జీకే క్వశ్చన్స్. ఎలా వచ్చే క్వశ్చన్స్ అండి జీకే క్వశ్చన్స్? కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, అదేవిధంగా మనకి జనరల్ సైన్స్. తర్వాత రీజనింగ్లో వచ్చేసి మనకి కోడింగ్, డికోడింగ్ క్వశ్చన్స్ మనకి రీజనింగ్లో. మనకి రీజనింగ్లో క్వశ్చన్స్ మనకి కోడింగ్, డికోడింగ్, రెండు క్వశ్చన్స్, అనాలజీ, టూ క్వశ్చన్స్. ఓకేనా? అదే చెప్తున్నాను ఇక, రీజనింగ్ నుంచి మనకి కోడింగ్ డికోడింగ్ నుంచి రెండు వస్తున్నాయి, అనాలజీ నుంచి రెండు వస్తున్నాయి, డైస్ ఒకటి వస్తుంది, అదేవిధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్, సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి రెండు వస్తున్నాయి, సిట్టింగ్ అరేంజ్ నుంచి రెండు వస్తున్నాయి. అదేవిధంగా ర్యాంకింగ్, ర్యాంకింగ్ ఒక క్వశ్చన్ వస్తుంది, సిలాయిజం నుంచి రెండు క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్. అదేవిధంగా మనకి పేపర్ ఫోల్డింగ్, పేపర్ ఫోల్డింగ్ నుంచి క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అదే అర్థమెటిక్ నుంచి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి, అర్థమెటిక్ నుంచి మనకి ఎక్కువ అడుగుతున్న ఏరియా ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి. ప్రాఫిట్ అండ్ లాస్ ఓకేనా? అదేవిధంగా రేషియో ప్రొపోర్షన్, రేషియో ప్రొపోర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ రేషియో ప్రొపోర్షన్ ఎట్లా వస్తుందంటే మీన్,
థాట్ ప్రపోర్షన్, మెయిన్ ప్రపోర్షన్ అండ్ ఫోర్త్ ప్రపోర్షన్. సో వీటి మీద క్వశ్చన్ పడుతున్నాయి. రెజిస్టర్ ప్రపోర్షన్లో మనకి థర్డ్ ప్రపోర్షన్, మెయిన్ ప్రపోర్షన్ అండ్ ఫోర్త్ ప్రపోర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే థర్డ్ ప్రపోర్షన్ మనకి చూడండి ఒకసారి ఎట్లా వస్తుంది క్వశ్చన్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్గా థర్డ్ ప్రపోర్షన్ తీసుకుంటే 12:36. సో థర్డ్ ప్రపోర్షన్ క్వశ్చన్లో అడిగితే ఒకవేళ థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంది, ఫార్ములా రాసుకోండి, బి స్క్వేర్ బై ఏ అనమాట. ఇది ఫస్ట్ ఇది సెకండ్. సో థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా బి స్క్వేర్ బై. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ 12:36 ఇచ్చాడు, 36 క్వశ్చన్ ఇస్తే థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమంటే ఫార్ములా ఏంది, బి స్క్వేర్ బై ఏ. అప్పుడు 36 ఇంటూ ఇది ఏ ఇది బి, 36 ఇంటూ 36 బై 12 1 12 3 36 3 ఎంత, 36 18, 3 3 9 108. ప్రణు ప్రిన్స్ తెలిసే పంపు క్వశ్చన్స్, ఓకేనా. మనకి థర్డ్ ప్రొపోర్షన్, మనకి థర్డ్ ప్రొపోర్షన్ ఫార్ములా ఏంది, బి స్క్వేర్ బై ఏ. అదేవిధంగా మనకి మెయిన్ ప్రొపోర్షన్ ఇస్తాయి. ఒకవేళ ఇది రాసుకోండి ఫార్ములా, ఎగ్జామ్లో మనకి అన్ని షిఫ్ట్ ఆడుతున్నాడు థర్డ్ ప్రొపోర్షన్ నుంచి, కాబట్టి మళ్ళీ సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ వాళ్ళకి రావడానికి అవస్థ ఉంది ఈ ఫార్ములా, ఓకేనా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ రాయండి మెయిన్ ప్రొపోర్షన్. మెయిన్ ప్రొపోర్షన్ ఫార్ములా ఏంది, మెయిన్ ప్రొపోర్షన్ రూట్ ఏబి. మెయిన్ ప్రొపోర్షన్ ఫార్ములా రూట్ ఏబి. ఎగ్జాంపుల్ తీసుకుంటే 3 12, ఓకేనా. ఏ అనేది 3, బి అనేది 12. అప్పుడు మెయిన్ ఫార్ములా ఏంది, 3 ఇంటూ 12, ఎంత వస్తుంది, 36. రూట్ 36 వాల్యూ 6. సో ఫార్ములా నోట్ చేసుకోండి. ఇది రీజనింగ్ క్వశ్చన్స్ కూడా ఈజీనే వస్తుంది మనకి. ఒక సిట్టింగ్ గారి టైం టేకన్ 6% క్వశ్చన్ ఇస్తున్నాడు, 6%. మేబీ నెక్స్ట్ షిఫ్ట్లో 8% కూడా అడగవచ్చు. కాబట్టి సిట్టింగ్ గారి చూసుకుని ఒకసారి అది లాస్ట్ టైం ఉంటే చేయండి. ఫస్ట్ సిట్టింగ్ గారి చేయకండి. రీజనింగ్ సెక్షన్లో ఫస్ట్ ఈజీగా ఉన్న సెక్షన్ తీసుకోండి. రీజనింగ్లో ఫస్ట్ కోడింగ్ డికోడింగ్ ఎనాలజీ మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ పేపర్ ఫోల్డింగ్ ర్యాంకింగ్ బ్లడ్ రిలేషను ఈ సెక్షన్ చూసుకోండి. అదేవిధంగా అర్థమెటిక్లో మనకి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సంటేజ్, లైక్ చేయండి అందరూ, లైక్ చేయండి మనకి, లైక్ తక్కువనే లైక్ చేయండి. పెన్సిల్ కలర్ రెడ్ బ్లూ పెట్టండి. ఓకే పెడతాను. మనకి టైమ్ అండ్ వర్క్ నుంచి 1 or 2 క్వశ్చన్స్, ఓకేనా. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 2 క్వశ్చన్స్, 1 or 2. పర్సన్ నుంచి 1 or 2. అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్, టూ క్వశ్చన్స్. ఎస్ఐ అండ్ సిఐ 1 or 2. మనకి మెన్సియేషను, ఓకే ఏడియంజీ 6 క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఏడియం 1 word సబ్స్టిట్యూషన్, ఏడియమ్స్ సినోనిమ్స్ యాంటోనియస్ మిస్ ఫెల్డ్ గురించి 100% క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్ సెక్షన్లో. చూసుకోండి జాగ్రత్తగా ఒకసారి. టైమ్ అండ్ వర్క్ నుంచి 1 or 2 క్వశ్చన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 or 2, పర్సన్ నుంచి 1 or 2, ప్రాఫిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి హర్ షిఫ్ట్లో. దీంట్లో ఎస్ఐసి నుంచి 1 or 2 క్వశ్చన్స్. సో ఈ టాపిక్స్ చూసుకుని ఒకసారి ఎగ్జామ్ పోయేటప్పుడు. తర్వాత నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి మనకి మెన్సురేషన్ జీ మెన్సురేషన్ 2D 3D ఫార్ములా సిలిండర్ చూసుకోండి సిలిండర్ వాల్ వాల్యూమ్ ఫార్ములాస్ పై ఆర్ స్క్వేర్ హెచ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిలిండర్ 2πRH లైక్ చేయండి అందరూ ఒక క్యూబ్ నుంచి కూడా వస్తున్నాయి మెన్సురేషన్ 100% క్వశ్చన్ వస్తుంది మనకి అది క్యూబ్ నుంచి రావచ్చు మనకి సిలిండర్ రావచ్చు మన 2D 3D రెండు సెక్షన్స్ అన్నమాట 3D లేదా ఎక్కువ మనకి క్వశ్చన్ పడుతుంటుంది సిలిండర్ నుంచి మళ్ళీ కోన్ నుంచి నెక్స్ట్ అదేవిధంగా కోన్ కోన్ వాల్యూమ్ ఏంది కోన్ వాల్యూమ్ ఫార్ములా 1/3πr²h ఓకేనా క్యూబ్ వాల్యూమ్ ఏ క్యూబ్ మీరు జీకే చెప్పండి సో నేను క్వశ్చన్స్ ఇంకా గ్యాదర్ చేస్తున్నాను ఓకే బ్యాక్ వచ్చేస్తాం సో ఓకే ఫ్రెండ్స్ మనకైతే క్వశ్చన్స్ అయితే వచ్చేస్తున్నాయి ఓకేనా మనము చూద్దాము ఏమేమి క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అనేది సో ప్రస్తుతానికి అయితే జీకే అన్నారు చాలామంది సో అన్నీ చెప్తాం మనం ఓకే సో వెయిట్ అండ్ సీ అన్ని క్వశ్చన్స్ జీకే రీజనింగ్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఓకే సో ఒకసారి చూడండి ఎస్ఎస్సీజీడీ 11th January 2023 ఫాస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇక్కడ ఉన్నాయి చూసారా సో ఇక్కడికి వెళ్ళే చేతి మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి అయితే మనం అయితే అప్డేట్ చేసుకున్నాం కొంచెం సైంటిఫిక్ ఇక్కడన్నీ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఎస్ఎస్సీడీ 11th January 2023 షిఫ్ట్ 1 క్వశ్చన్స్ అయితే క్లిక్ చేశాను సో ఇక్కడ సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకేనా అన్ని అప్డేట్ అవుతూ వస్తుంటాయి అనమాట మీకు 1x1 ప్రెజెంట్ అయితే ఒక 5 క్వశ్చన్స్ వరకు అయితే వస్తున్నాయి చూసుకోవచ్చు మీరు సో అన్నీ కూడా సో ఇంకా ప్రతిది కూడా అయితే అప్డేట్ చేస్తాము ఓకేనా మీరు ఓపికతో ఉండాలి ఓపికతో విండు నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి ఓపికతో ఉంటే మీకు అయితే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తే క్వశ్చన్ మేము కొంత కష్టపడుతుంది కాబట్టి దాని తగ్గట్టుగా మీ క్వశ్చన్స్ కూడా మాక్సిమం పాసిబిలిటీ ఇస్తాను అనమాట ఓకేనా జీడీ ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి జీకేలో ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్ మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్ జీకే చూడండి ఒకసారి ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్ చూడండి ఒకసారి హూ ఇస్ ద ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ మేఘాలయ మేఘాలయ గవర్నర్ ఎవరు క్వశ్చన్ అడిగారు మనకి మార్నింగ్ షిఫ్ట్లో ఎవరు డాక్టర్ మిశ్రా ఓకేనా మేఘాలయ గవర్నర్ ఎవరు ఇక్కడ గవర్నర్ ఆఫ్ మేఘాలయ మేఘాలయ గవర్నర్ డాక్టర్ మిశ్రా అదేవిధంగా ఇక్కడ మనకి గవర్నర్ అడిగారు కాబట్టి మిగతా రాష్ట్రాల గవర్నర్ కూడా చూసుకోండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు తెలంగాణ గవర్నర్ ఎవరు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ ఎవరు అస్సాం గవర్నర్ ఎవరు నెక్స్ట్ మన యూపీ గవర్నర్ ఎవరు ఇక్కడ గవర్నర్ అడిగారు ఖచ్చితంగా నెక్స్ట్ షిఫ్ట్లో రావడానికి అవకాశం ఉంది గవర్నర్స్ మీద అదేవిధంగా చీఫ్ మినిస్టర్స్ ఇక్కడ గవర్నర్తో పాటు మీరు అన్ని రాష్ట్రాల స్టేట్స్ గవర్నర్స్ చీఫ్ మినిస్టర్స్ గవర్నర్స్ నేర్చుకోండి ఒకసారి ఇప్పుడు అడిగాడు కాబట్టి గవర్నర్ మేఘాలయ అడిగాడు నెక్స్ట్ త్రిపుర అడగవచ్చు అదేవిధంగా మనకి మణిపూర్ అడగవచ్చు ఇట్లా అడగడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి మనకి గవర్నర్స్ చీఫ్ మినిస్టర్ నేర్చుకోండి తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ ఇట్లా చీఫ్ మినిస్టర్ పాటు గవర్నర్ కూడా పక్కన నేర్చుకోండి ఇప్పుడు మేఘాలయ గవర్నరు మనకి మిశ్రా అదేవిధంగా మేఘాలయ చీఫ్ మినిస్టర్ ఎవరు అట్లా నేర్చుకోండి ఎందుకంటే నెక్స్ట్ షిఫ్ట్ అడగడానికి పాసిబిలిటీ చాలా ఉంది మనకి 99% 100% అడుగుతుంది ఇక్కడ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ విచ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద మెంబర్ ఆఫ్ G20 నాట్ మెంబర్ ఆఫ్ G20 అన్నాడు అసలు G20 అంటే ఏంది అసలు G20 ఎప్పుడు స్టార్ట్ అయింది అది కూడా తెలుసుకోవాలి G20 ఇక్కడ నాట్ మెంబర్ అన్నాడు G20లో మెంబర్ కానిది అన్నాడు ఇక్కడ ఏమున్నాయి కంట్రీస్
చీలీ ఉంది ఒకటి ఉంది, అర్జెంటీనా, నెక్స్ట్ మెక్సికో, సౌత్ ఆఫ్రికా. సో G20లో మనకి మెంబర్ కానిది ఏంది? చీలీ. ఓకేనా? మనకి G20 అంటే ఈ అర్జెంటీనా కానీ G20లో సభ్యత్వం అనమాట, మెక్సికోలో కూడా సభ్యత్వం, సౌత్ ఆఫ్రికాలో కూడా మెంబర్ అనమాట. దీంట్లో కానిది అన్నాడు, నాట్ మెంబర్ ఆఫ్ కానిది అన్నాడు, కాబట్టి చీలీ. అదేవిధంగా G20తో పాటు G7 కంట్రీస్, G20 ఓకేనా, సార్క్, దీంట్లో కూడా మెంబర్స్. G20లో ఇండియాలో మెంబర్స్ ఉందా కాదా తెలియజేసుకోవాలి కదా ఫస్ట్. ఒకసారి G7 కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే G20 అడిగారు కదా, నెక్స్ట్ G7 అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా G20 మనకి సార్క్ కంట్రీస్, సార్క్ కంట్రీకి ఎప్పుడు స్టార్ట్ అయింది, మనకి సార్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఫామ్ అయింది అది? 1985. ఓకేనా? సార్క్ ఫుల్ ఫామ్ ఏంది? సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. ఓకేనా? మనకి G7 తో పాటు సార్క్ కంట్రీస్, సార్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఇయర్ ఫార్మేషన్ అయింది? 1985. సార్క్ ఫుల్ ఫామ్ ఏంది? సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. ఓకేనా? లైక్ చేయండి అందరు, 500 likes కావాలి మనకి ఇప్పుడు ఫాస్ట్ వాష్కి. అర్థమైతే బోర్డ్ ఈజ్ నాట్ క్లియర్ విజిబుల్, ఒకసారి మీ సెట్టింగ్స్ వెళ్ళండి. ఓకే ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. G20 ఈజ్ నాట్ ఇంటర్నేషనల్ ఫోరం ఆఫ్ గ్లోబల్ ఎకనామిక్ కోఆపరేషన్. ఈజ్ ద ఇట్ హ్యాస్ 20 మెంబర్స్. G20లో ఎంత మెంబర్స్, ఎన్ని కంట్రీస్ ఉంటాయి ఇక్కడ? 20 మెంబర్స్ ఉంటారు ఇక్కడ. అది ఏ కంట్రీస్ ఇక్కడ? మనకి అర్జెంటీనా, తర్వాత ఆస్ట్రేలియా, బ్రెజిల్, కానా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, టర్కీ, యూకే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్. ఓకే, ఇన్ని కంట్రీస్ ఉంటాయన్నమాట G20లో. లేని అడిగాడు కాబట్టి చీలీ ఇక్కడ. G20 ఎప్పుడు ఫామ్ అయ్యి G20 ఇక్కడ మనకి ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయ్యింది? మనకి 1999 స్టార్ట్ ఇయర్. నెక్స్ట్ ఇండియా హీస్ హోస్టింగ్, ఎప్పుడైంది ఇండియా సబ్మిట్? నెక్స్ట్ ఎక్కడ జరిగిపోతుంది G20 మనకి సబ్మిట్? 23లో ఇండియా జరుగుతుంది, కాబట్టి ఇది అవడానికి పాసిబిలిటీ ఉంది మనకి ఎగ్జామ్ హాల్లో. ఎగ్జామ్ క్వశ్చన్లో ఇండియా హ్యాజ్ హోస్టింగ్ ద G20 లీడర్స్ సమ్మిట్ 2023, అంటే ఇదే సంవత్సరంలో మనకి జరుగుతుంది అన్నమాట ఇక్కడ ఇండియాలో, కాబట్టి ఇంపార్టెంట్ అనమాట, ఇండియా జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్ ఏడిపి. ఏడిపి ఫుల్ ఫామ్ ఏమింది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్. ఇది ఏ ఇయర్లో? 1966. ఓకేనా? నెక్స్ట్ G7. G7 సభ్యత్వం ఎంతమంది, ఎన్ని కంట్రీస్ ఉంటారు మనకి G7లో? కెనడా ఒక కంట్రీ, నెక్స్ట్ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే అండ్ యుఎస్ఏ. G7లో ఇండియా నాట్ సభ్యత్వం లేదు. G7లో మనకి ఇండియా అనేది సభ్యత్వం లేదు, గమనించాలి ఒకసారి. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఉంది ఎస్సిఓ. ఎస్సిఓ ఫౌండెడ్ ఇన్ 2001. దాంట్లో కంట్రీస్ ఏమున్నాయి? ఎస్సిఓ ఎప్పుడు ఫౌండేషన్ అయింది? 2001లో. దాంట్లో కంట్రీస్, ఎన్ని కంట్రీస్ సభ్యత్వం దాంట్లో? చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, కజకిస్తాన్, పాకిస్తాన్, ఇండియా. మనకి ఇండియా అనే G7లో సభ్యత్వం లేదు. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంది ఇక్కడ? G7లో ఇండియా లేదు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇండియా అనేది ఎప్పుడు సభ్యుడు, G20 లీడర్స్ ఎక్కడ జరుగుతుంది సభ్యుడు? ఇండియాలో జరుగుతుంది. ఎక్కడ? ఏ ఇయర్లో? ఇదే సంవత్సరం 23లో. కాబట్టి ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అనమాట, అడగడానికి స్కోప్ ఉంది మనకి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ బీమ్స్టెక్, మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. బీమ్స్టెక్ కూడా అడుగుతాడు ఎగ్జామ్లో. బీమ్స్టెక్లో కంట్రీస్ ఏమి ఉన్నాయి? బంగ్లాదేశ్ ఒకటి, భూటాన్ ఒకటి, నెక్స్ట్ ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్. ఓకేనా? బీమ్స్టెక్లో కంట్రీస్ బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక అండ్ థాయిలాండ్. అదేవిధంగా మనకి బీబీఐఎన్ ఇనిషియేటివ్ బంగ్లాదేశ్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా అండ్ నేపాల్. ఇట్ వాస్ ఫౌండెడ్ బై 2006
2016లో మనకు ఎగ్జామ్ లో అడగడానికి పాసిబుల్ మనకి ఏది బిమ్స్టేక్ అడుగుతారు దీంట్లో కంటే ఇండియా సభ్యత ఉందా లేదా చూసుకోవాలి దాంట్లో లేనిది అడుగుతారు బిమ్స్టేక్ లో లేని సభ్యత అడుగుతారు కాబట్టి చూసుకోవాలి ఒకటి నెక్స్ట్ సార్క్ సార్క్ లో సభ్యత్వం లేని అడుగుతాడు అది కూడా చూసుకోండి ఒకసారి సార్క్ లో సభ్యత్వం లేని అడుగుతాడు నెక్స్ట్ అదేవిధంగా G7 కంట్రీస్ లో సభ్యత్వం లేని అడుగుతాడు ఎందుకు అడిగాడంటే G20లో అడిగాడు కాబట్టి నెక్స్ట్ G7 లో అడుగుతాడు ఫోకస్ చేస్తాడు అదేవిధంగా సార్క్ మీద ఫోకస్ చేస్తాడు నెక్స్ట్ బిమ్స్టేక్ మీద అడుగుతాడు నెక్స్ట్ G7లో అడుగుతాడు అట్లా సభ్యత్వం లేని చూసుకోవాలి మీరు జాగ్రత్తగా ఓకేనా నెక్స్ట్ ఓకే నెక్స్ట్ వన్ మనకి ఇన్ విచ్ కంట్రీ ఫిఫా 2022 హెల్డ్ మన నెక్స్ట్ ఫిఫా ఎక్కడ జరగబోతుంది ఇక్కడ ఇన్ విచ్ కంట్రీ 2022లో ఫిఫా ఎక్కడ జరిగింది మనకి ఇక్కడ ఖతార్ ఖతార్ క్యాపిటల్ ఏంది ఖతార్ క్యాపిటల్ దోహా నెక్స్ట్ ఇక్కడ జరగబోతుంది ఫిఫా అది కూడా చూసుకోవాలి ఫిఫా ఎక్కడ జరుగుతుంది యుఎస్ఏ మెక్సికో నెక్స్ట్ వెను 2026 ఎక్కడ జరుగుతుంది యుఎస్ఏ అండ్ మెక్సికో సో అండ్ ఎక్కువ మనకి అప్కమింగ్ వెన్యూస్ మీద ఫోకస్ చేస్తారు కాబట్టి చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా నెక్స్ట్ అప్కమింగ్ వెన్యూస్ 26లో యుఎస్ఏ మెక్సికో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి రిఫర్ చేద్దాం వచ్చేసా మళ్ళీ వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టుడే హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ప్రజెంట్ ఇప్పటి వరకు మొత్తం ఎన్ని ఆర్టికల్స్ 448 448 ఆర్టికల్స్ ఉన్నాయి ప్రజెంట్ నౌ స్టిల్ ఒరిజినల్లీ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అడాప్టెడ్ ఆన్ నవంబర్ 26 మనకి కాన్స్టిట్యూషన్ డే ఎప్పుడు నవంబర్ 26 1949 కంటినెంట్ ప్రియాంబల్ 395 ఆర్టికల్స్ స్టార్టింగ్ ఎంత ఉన్నాయి మనకి 395 ఆర్టికల్స్ పార్ట్స్ అండ్ 8 షెడ్యూల్స్ ఉన్నాయి స్టార్టింగ్లో ఎన్ని ఉన్నాయి మనకి 395 ఆర్టికల్స్ ఓకేనా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి 8 షెడ్యూల్స్ మనకి 8 షెడ్యూల్స్ కరెంట్లీ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ హ్యాస్ సిన్స్ ఇంక్రీజ్డ్ బై 448 ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది మనకి 448 ఇంక్రీజ్ అయింది నౌ ఆర్టికల్స్ ఇంక్రీజ్ అయింది డ్యూ టు అమెండ్మెంట్స్ సిన్స్ ఎట్ ఇనాక్ట్మెంట్ ఇన్ 1950 ఓకేనా స్టార్టింగ్ ఎంత ఉందో మనకి 395 ఆర్టికల్స్ 8 షెడ్యూల్లో ఉంది తర్వాత మనకి కరెంట్లీ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు 448 ఓకేనా స్టార్టింగ్ అడిగితే మనకి 395 ఆర్టికల్స్ 8 షెడ్యూల్స్ గుర్తుపెట్టుకోండి ఒకసారి అదేవిధంగా మనకి కన్స్టిట్యూషన్ డే ఇప్పుడు నవంబర్ 26 సో ఇది కూడా డేస్లో రావడానికి ఆన్సర్ ఉంది స్కోప్ ఉంటుంది అన్నమాట ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్స్ స్లో చెప్పాలనా నెక్స్ట్ పెట్టారా సార్ నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి పాలిటీ నుంచి క్వశ్చన్ వచ్చింది ప్రీవియస్ పేపర్స్ ఒకసారి Which of the following articles of the Constitution of India provides the procedure for impeachment of President? Impeachment. A article of the impeachment of the President. Which of the following articles of the Constitution Article Constitution India provides the procedure for the impeachment of the president. Impeachment of the president article in the no article manaki Article 61. Article
61 ఆర్టికల్ 61 అంటే ఏం చెప్తుంది మనకి ఆర్టికల్ 61 అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఇండియా ప్రొవైడ్స్ ఆర్టికల్ 61 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ద ప్రొసీజర్ ఆఫ్ ది ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఓకేనా నెక్స్ట్ వన్ What is the article 312 of Indian Constitution? 312 article deals with this. This is the question. The superintendent of 312 article deals with this. The superintendent of the direction and control of the preparation of the electoral rolls for and the conduct of the election of parliament. Simple చెప్పాలంటే కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్ ఆఫ్ పార్లమెంట్ మనకి ఆర్టికల్ 312 అదేవిధంగా మనకి ఎమర్జెన్సీ ఆర్టికల్స్ చూసుకోవాలి జాతీయ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఏ ఆర్టికల్ ఉపయోగిస్తారు ఎమర్జెన్సీ సో వీటి మీద కూడా ఫోకస్ పెట్టండి ఒకసారి ఆర్టికల్స్ మీద నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్ బి12 విటమిన్ బి12 సైంటిఫిక్ నేమ్ ఏంటిది విటమిన్ బి12 సైంటిఫిక్ నేమ్ ఏంటి సైన్ ఆఫ్ రైబోఫ్లోవిన్ విటమిన్ బి12 సైంటిఫిక్ నేమ్ ఏంది మనకి ఎగ్జామ్ హాల్లో సైన్స్ నుంచి విటమిన్స్ నుంచి 100% క్వశ్చన్ వస్తుంది ఒకసారి జాగ్రత్తగా రాసుకోండి మీరు అన్ని షిఫ్ట్లో ఖచ్చితంగా మనకి సైన్స్ నుంచి క్వశ్చన్ పడుతుంది కాబట్టి విటమిన్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి విటమిన్స్ ఒకటి మనకి అదేవిధంగా మనకి పీరియాడిక్ టేబుల్ సో వీటి నుంచి 100% క్వశ్చన్ వస్తాయి జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి విటమిన్ బి12 అడిగాడు బి12 అడిగాడు ఓన్లీ బి2 విటమిన్ బి2 ఏంది రైబోఫ్లోవిన్ అదేవిధంగా విటమిన్ బి12 ఇస్తే విటమిన్ బి12 సైనకో ఓకేనా విటమిన్ బి2 ఇచ్చాడు కాబట్టి రైబోఫ్లోవిన్ ఓకేనా ఒకసారి విటమిన్ చూస్తే ఒకసారి చూడండి ఒకసారి విటమిన్స్ గురించి మనం ఒకసారి క్లారిటీగా చూసుకుంటాం విటమిన్స్ సైంటిఫిక్ నేము కామన్ నేమ్ ఇవి రాసుకోండి ఒకసారి నోట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి ఖచ్చితంగా విటమిన్స్ క్వశ్చన్ నోట్ ఎగ్జామ్లో 100% డ్యామ్స్ వస్తుంది నోట్స్ రాసుకోండి ఇది అన్ని షిఫ్ట్లో అలాంటివి డిస్కస్ చేస్తాం మళ్ళీ కూడా చెప్తాం కాబట్టి మీరు ఒకసారి రాసుకోండి ఎందుకంటే విటమిన్స్ నుంచి 100% మనకి క్వశ్చన్ కనబడుతుంది అన్ని షిఫ్ట్లో కాబట్టి ఒకసారి నేను చెప్తున్నాను ఒకసారి రాసుకోండి ఇక్కడ విటమిన్ సైంటిఫిక్ నేమ్ కామన్ నేమ్ ఓకేనా విటమిన్ ఏ రెటినాల్ సైంటిఫిక్ నేమ్ ఏంది విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ ఏంది రెటినాల్ నెక్స్ట్ అదేవిధంగా విటమిన్ బి1 కామన్ నేమ్ థయామిన్ విటమిన్ ఏ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది నైట్ బ్లైండ్నెస్ రాసుకోండి పక్కన లైక్ చేయండి 500 టార్గెట్లు మనకి లైక్ టార్గెట్ 500 లైక్స్ డిస్ప్లే కరెక్టే ఉంది కదా సార్ డిస్ప్లే ఉన్నావు సార్ రైట్ స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి ఒకసారి మనకి కామన్ నేమ్ స్క్రీన్ షాట్ తీసుకుంటారా స్క్రీన్ షాట్ తీసుకోండి
స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. లైక్ చేయండి, మనకి టార్గెట్ 500 లైక్స్ కావాలి ఇప్పుడు ప్రజెంట్. చిన్న ఇప్పటివరకు మీరు చదివారో లేదో ఇవన్నీ తెలియదు, కానీ మనకు ఖచ్చితంగా ఈ నెక్స్ట్ షిఫ్ట్లలో మనం ఎప్పుడైతే మనం రివ్యూ చేస్తుంటాం కదా, ఖచ్చితంగా ఈ బిడ్ అయితే వస్తుంది అనమాట. మళ్ళీ అప్పుడు మీరు డిస్కస్ చేస్తాం, ఓకేనా? అప్పుడు మనం చెప్పాం కాబట్టి మీరు మళ్ళీ ఇప్పుడు చూసుకోవాలి, ఓకేనా? రెటినాల్ ఏంటిది, థయామిన్ దేనికి, ఏ విటమిన్కి వస్తుంది, అండ్ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అన్ని ఇంపార్టెంటే. B3 వచ్చేసి మనకి నియాసిన్ అంటాం, ఓకేనా? B7 బయోటిన్ 7 ఇక్కడ చూడండి, మనం జస్ట్ ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాము. ఏ ఉంటే ఇప్పుడు బి ఇక్కడ చూడండి, విటమిన్ ఏ అన్నాం, ఏమన్నాం ఇక్కడ, ఏమన్నాం ఇప్పుడు, ఏమంటాం మనం, ఏమంటాం ఎవరన్నా మన దగ్గరకు వస్తే ఏయ్ రేయ్ 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 ఏ అంటాం, ఇట్లా రే అని భయపెట్టిస్తాం, ఏ అని పెట్టిస్తాం. అంటే ఏ అంటే రే రే అంటాం, అంటే రెటినాల్, రెటినాల్ లాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, విటమిన్ బి వన్ ఒకటి ఉంది, థయామైన్ థయామైన్, ఓకే, ఏమంటే థయామైన్. మైన్ 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 ఏమంటే మైన్ అంటే నా యొక్క, ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు ఏమని చెప్తావు నువ్వు, మైన్ అని చెప్తావు, ఏమని చెప్తావు, మైన్ అంటే నా గురించి అని చెప్తావు. మైన్ అంటే ఫస్ట్, బి లో ఫస్ట్ ఏంటిది, మైన్ అని చెప్తాం. మైన్ అంటే నేను, ఓకే, మైన్ థయామైన్ థయామైన్ అంటావు, అంటే B1, ఓకే, అట్లా అనమాట. బీట్ అంటే రైబో అంటాం, డిస్ప్లే క్లియర్ కానీ అని మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు నాని, ఓకే, మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. నేను లింక్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నాము, మీరు చూసుకోవచ్చు VFJS.com వెబ్సైట్ అనేది, మీరు అక్కడికి వచ్చి చూసుకోవచ్చు కొంచెం సైడ్. నెక్స్ట్ వచ్చేసి నో ప్రాబ్లం, బీటు వచ్చేసి మనకి ఏంటంటే, ఓకే, రైబోప్లావిన్, ఓకే, కొన్ని గుర్తుపెట్టుకోవచ్చు, కొన్ని డైరెక్ట్ చదువుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి బీ ఫైవ్ ఏమిటంటో ప్యాంథానిక్ ప్యాంథా ఫైవ్ పాంచ్ అంటాం కదా, పాంచ్ ప్యాంథా అంటే పాంచ్, ఇక్కడ ఫైవ్ ఉంది పాంచ్ అంటాం, దాన్ని బట్టి ప్యాంథా అంటాం, ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పైరిడాక్సిన్ బీ సిక్స్ పైరాక్సిన్ సిక్స్, ఇదేమవుతుంది పైరిడాక్సిన్ సిక్స్ అంటాం, అంటే మనం పలికేటప్పుడు అలా చూసుకోవాలి. నెక్స్ట్ నియాసిన్ లేదా నికోటిన్ అంటాం, నికోటిన్, ఇది వచ్చేసి B3, ఓకేనా, B3, ఓకే, B3ని, ఓకే, నియాసిన్. బయోటిన్, ఓకే, బీ సెవెన్ బయోటిన్. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ B9 ఫోలిక్ యాసిడ్, ఓకే. నెక్స్ట్ తర్వాతకి కోబ్లమైన్ B12, సైనకోబాలమైన్ మొత్తం రాలేదు, ఇది సైనకో B12 ఏంటంటే సైనకోబాలమైన్, మొత్తం చాలా ఇంపార్టెంట్ అది, ఓకేనా. అస్కార్బిక్ యాసిడ్, ఓకే, విటమిన్ సి, అస్కార్బిక్ యాసిడ్, కాల్సిఫెరాల్, ఓకే, విటమిన్ డి, ఓకే, చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా, కాల్సిఫెరాల్, విటమిన్ డి, ఓకేనా. ఇవన్నీ కూడా సైడ్ మొత్తం ఒకసారి సైడ్ జరగండి, ఓకేనా, ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాను, ఓకేనా, చాలా ఇంపార్టెంట్, ఇందులో నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీరు మళ్ళీ మన వెబ్సైట్ కూడా వచ్చేసి అయితే చెక్ చేసుకోవచ్చు, ఓకే, అది అనమాట. కాబట్టి మీరు ఒకసారి అయితే చూసుకోండి, నేను ఇవన్నీ చెప్తున్నాను, నెక్స్ట్ షిఫ్ట్లో కూడా చెప్తుంటూ ఉన్నాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టోకోఫెరాల్ విటమిన్ ఈ సైడ్కి ఉన్నాడు, టోకోఫెరాల్ విటమిన్ ఈ, ఓకేనా. తర్వాతకి ఓకే విటమిన్ కే కూడా చాలా ఇంపార్టెంట్, విటమిన్ ఈ చాలా ఇంపార్టెంట్. అయితే మనకి ఇంకా అడుగుతారనమాట, బ్లడ్ క్లాటింగ్కి ఏ విటమిన్ లోపం వల్ల బ్లడ్ క్లాటింగ్ అనేది ఆగదు, అంటే అవుతుంది అనమాట. సో ఇట్లా అనమాట. నెక్స్ట్ రెకిట్స్ అనే డిసీజెస్ అనేది ఏ యొక్క విటమిన్ లోపం వల్ల, స్కర్వీ ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది, ఓకే, బ్లైండ్నెస్, కలర్ బ్లైండ్నెస్ ఏ విటమిన్ లోపం వలన వస్తుంది, ఓకే, కలర్ బ్లైండ్నెస్ ఏ విటమిన్ లోపం వలన వస్తుంది, ఓకే. ఇలా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది, కాబట్టి మనం వీటిపైన ఒక్కోసారి ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఒక బిట్ అనేది మనం మిస్ చేసుకోకూడదు అని, ఒక బిట్ తోటి మనకి లైఫ్ అనేది ఇక్కడనే ముడిపడి ఉంటుంది మనకు, ఓకేనా. కాబట్టి ఈరోజు నేను చెప్పిన బిట్ అనేది మీరు చూసుకోవాలి, ఓకే. వెబ్సైట్కి వచ్చేసి విజిట్ చేసి చూసుకోండి, మనకి UFJUS.com అనే వెబ్సైట్కి అయితే వచ్చేసేయండి, వచ్చేసి చెక్ చేసుకోండి, మీకు అన్నీ ఉంటాయి, అప్డేట్ అయితే చేస్తుంటాం, ఓకే, క్లియర్ అన్నమాట. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇలా మధ్యలో ఇస్తున్నానంటే నెక్స్ట్ షిఫ్ట్లో ఈ టైప్ ఆఫ్ ఫీల్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, కాబట్టి ఇవి మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతో మనం ఇస్తాం, ఓకే, అది ఓకేనా. నెక్స్ట్ వన్ ఇక్కడ విటమిన్, విటమిన్ ఏంది, నైట్ బ్లైండ్నెస్ డిఫెక్ట్ లోపం వల్ల, విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది, ఇటేనా, ఓకే, అయితే వాళ్ళు అట్లా, ఓకే, ఇక్కడ చూడండి విటమిన్
ఏ లోపం వల్ల ఏమొస్తుంది? నైట్ బ్లైండ్నెస్. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ విటమిన్ ఈ, బ్యూటీ ఆఫ్ విటమిన్ దేని అంటారు? విటమిన్ ఈ అంటారు. బ్యూటీ ఆఫ్ విటమిన్ నెక్స్ట్ విటమిన్ కే, బ్లడ్ కోయాగ్యులేషన్. నెక్స్ట్ అదేవిధంగా మనకి విటమిన్ సి, స్కర్వీ. ఓకేనా? విటమిన్ సి అనేది సిట్రస్ ఫ్రూట్స్ అన్నమాట, ఆరెంజెస్ కానీ అట్లా. విటమిన్ డి, విటమిన్ డి రూపంలో ఏమొస్తుంది? రికెట్స్. ఓకేనా? ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట, ఎగ్జామ్ ఆల్రెడీ అడిగారు నెంబర్ ఆఫ్ టైమ్స్, కాబట్టి రాసుకోండి ఇవి పక్కన. విటమిన్ డి సైంటిఫిక్ నేమ్ ఏంది? కాల్సిఫెరాల్. క్యాలెండర్ నుంచి క్వశ్చన్స్ రాలేదు, నిన్న షిఫ్ట్ రాలేదు, ఈరోజు ఎగ్జామ్ కూడా రాలేదు. మేబీ రావచ్చు షిఫ్ట్లు, రాబోయే షిఫ్ట్లు రావచ్చు. నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమిచ్చాడు? విత్ విచ్ డ్యాన్స్ ఫ్రమ్ వాజ్ ద క్లాసికల్ డ్యాన్స్ సరిమంత శంకర్ దేవ్. సరిమంత శంకర్ దేవ్ దేనికి సంబంధించిన డ్యాన్సర్ అనమాట. ఓకే, శాత్రియ. శాత్రియ అంటే ఏ రాష్ట్రం అది? అస్సాం. ఓకేనా? శాత్రియ అంటే ఏ రాష్ట్రం? అస్సాం. భరతనాట్యం తమిళనాడు. భరతనాట్యం తమిళనాడు. నెక్స్ట్ అదేవిధంగా కథక్ నార్త్ యూపీ. నెక్స్ట్ కూచిపూడి ఆంధ్రప్రదేశ్. అంటే ఇక్కడ సరిమంత శంకర్ దేవ్ దేనికి సంబంధించిన వాడు? శాత్రి అంటే డ్యాన్స్కి సంబంధించింది. శాత్రి అనేది ఏ రాష్ట్రం? అస్సాం. ఓకేనా సార్, పంపారా? కాబట్టి డ్యాన్స్ ఎక్కువ మనకి ఫోకస్ చేయాల్సింది. మీరు ఫోక్ డ్యాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫోక్ డ్యాన్స్ ఓకేనా? ఆ ఫోక్ డ్యాన్స్లో ఏమేమి ఉంటుంది? భరతనాట్యం తమిళనాడు, నెక్స్ట్ కూచిపూడి ఆంధ్రప్రదేశ్, శాత్రియ అస్సాం, నెక్స్ట్ అదేవిధంగా కథక్, నెక్స్ట్ మనకి అదేవిధంగా భాంగ్రా. భాంగ్రా ఏ స్టేటు? పంజాబ్. నెక్స్ట్ నెక్స్ట్ అదేవిధంగా మనకి గిడ్డ, గిడ్డ కూడా పంజాబీ. తర్వాత మనకి క్లాసికల్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్ కూడా మనకి మోహినియట్టం. మోహినియట్టం ఇక్కడ ఏ రాష్ట్రం? కామెంట్ చేయండి. మోహినియట్టం డ్యాన్స్ ఏ రాష్ట్రం? నెక్స్ట్ యాక్షగానం. కామెంట్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా, ఏ రాష్ట్రాలు? మోహినియట్టం కేరళ. ఓకే, వెరీ గుడ్. అదేవిధంగా యాక్షగానం కర్ణాటక. ఓకే, లైక్ చేయాలి, చాలామందికి రీచ్ అవుతుంది. ప్రీవియస్ పేపర్స్ మోస్ట్ ఇంపార్టెంట్, మనకి 80% మనకి రీచ్ ప్రీవియస్ పేపర్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అదే ఆ బేస్ ప్యాటర్న్సే ఇస్తారనమాట టీసీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది. కాబట్టి మీరు జాగ్రత్తగా లైవ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
పెట్టరా సార్? పెట్టారా? రిజైన్ వస్తున్నాయా? ఓకే. నెక్స్ట్ రీజనింగ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. రీజనింగ్ క్వశ్చన్ ఒకసారి ట్రై చేయండి. ఇది రీజనింగ్ క్వశ్చన్ ట్రై చేయండి. 7, 10, 15, 22, 42, 55 ఏమొస్తుంది ఆన్సర్? 31 వస్తుందా? ట్రిగ్నామెట్రీ మనకి అడ్వాన్స్ మ్యాథ్స్, మనకి సిలబస్ చాలా తక్కువ అనమాట. ఈ ట్రిగ్నామెట్రీ జామెట్రీ రావడానికి చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది, 10%, 5% ఉంటుంది. మనకి మెయిన్ ఫోకస్ చేయాల్సింది జీడీలో అర్థమెటికే, మనకి ఫోకస్ చేయాల్సింది అది. దాంట్లో అడ్వాన్స్ మ్యాథ్స్ ఏది? మెన్స్ట్రుయేషన్. మెన్స్ట్రుయేషన్లో మనం ఫోకస్ చేయాల్సింది 2D, 3D. అదేవిధంగా సిలిండర్ నుంచి వాల్యూమ్ ఫార్ములా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, ఈ ఫార్ములాస్ చూసుకోవాలి. అదేవిధంగా మనకి కోన్ వాల్యూమ్ ఫార్ములా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములాస్, పైఆర్ఎల్ కోన్ వాల్యూమ్ ఫార్ములా 1/3 పైఆర్ స్క్వేర్స్. అదేవిధంగా మనకి కోన్ మన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా పైఆర్ఎల్, మనకి సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా పైఆర్ స్క్వేర్ హెచ్, అదేవిధంగా మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πRH. సో వీటి మీద క్వశ్చన్స్ మనకు బాగా పడుతున్నాయి అనమాట. అదేవిధంగా మనకి క్యూబ్ వాల్యూమ్ ఏంది? ఏ క్యూబ్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 6a² అట్లా. అదేవిధంగా మనకి రాంబస్ నుంచి క్వశ్చన్ పడడానికి చాలా స్కోప్ ఉంటుంది వాల్యూమ్ నుంచి. నెక్స్ట్ మనకి ఎన్ని పెరిమీటర్ ఏరియా, పెరిమీటర్ నుంచి క్వశ్చన్ పడుతుంది. పెరిమీటర్ ఏరియా 2 ఆఫ్ L + B. సో మనం మీరు చూసుకోవాల్సింది మెన్స్ట్రుయేషన్ ఫార్ములా జాగ్రత్త చూసుకోండి. ఫార్ములా చూసుకుంటే వాల్యూ పుట్ చేసుకుని ఆన్సర్ చేయడం ఓకేనా? లైక్ చేయాలి అందరు. ఈ క్వశ్చన్ 31 వచ్చింది ఆన్సర్ చూడండి ఒకసారి. 7, 10 గ్యాప్ ఎంత? 3. 10, 15 గ్యాప్ 5. నెక్స్ట్ 15 కి 22 గ్యాప్ ఎంత? 7. నెక్స్ట్ ఇప్పుడు ఏం రావాలి? 9. ఆడ్ నెంబర్స్ కదా, 3, 5, 7, 9. సో 22 + 9 ఎంత వస్తుంది? 31. సో ఆన్సర్ 31. ఏమొస్తుంది? ఆప్షన్ బి. సో దీనికి ఆన్సర్ ఏంది? ఆప్షన్ బి. ప్రైమ్ నెంబర్ చూసుకుంటే 33 వస్తుంది కదా, ఆప్షన్లో 33 వేయలేదు మనకి. ప్రైమ్ నెంబర్ చూసుకుంటే మనకి 33 వస్తుంది కానీ ఆప్షన్లో 33 వేయలేదు మనకి. ఇక్కడ 33 ఇస్తే మనకి ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి. 33 ఆప్షన్ వేయలేదు మనకి, 31 ఇచ్చాడు. ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? కామెంట్ చేయండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కామెంట్ చేయండి కింద. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? క్యాబినెట్ మినిస్టర్ కూడా చూసుకోండి ఒకసారి. సో ఆన్సర్ సి, ఆన్సర్ బి దీనికి 31 ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ మిరర్ ఇమేజ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. మనకి మిరర్ ఇమేజ్ అన్ని షిఫ్ట్ నుండి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకసారి జాగ్రత్త చూడండి, కాన్సెప్ట్ ఒకసారి చెప్తాను. ఇక్కడ మిరర్ ఇమేజ్ వచ్చినప్పుడు మనకి ఏం చేయాలంటే, ఫస్ట్ ఇది ఉంది ఇక్కడ ఈ సింబల్, ఈ సింబల్ నుంచి చూసుకోవాలి మనకి. ఇక్కడ నుంచి మిరర్ ఇమేజ్ ఆపోజిట్ కదా, హెచ్ చూసుకోవాలి. నెక్స్ట్ ఏమైపోతుంది? ఇక్కడ మిరర్ ఇమేజ్కి రివర్స్ అయిపోతుంది కదా, ఇకే కాస్త దీని మీద ఏం లేదు కాబట్టి ఇట్లా అయిపోతుంది. ఓకేనా? హెచ్కే రావాలి. ఏమున్న ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ అయిపోయింది, సెకండ్ వన్ థర్డ్ ఆప్షన్ ఎలిమినేషన్ అయిపోయింది. మనం మిగిలింది ఏంది? బి ఆప్షన్, డి ఆప్షన్. ఓకే, హెచ్కే సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం రావాలి మనకి? 7 ఎట్లా ఉండాలి? దీనికి మీరేది మీ ఇచ్చినప్పుడు మనకి ఇట్లా రావాలి 7. ఓకేనా? ఏముంది ఆప్షన్ ఇక్కడ?
ఇవ్వకపోతే లైన్ ఇవ్వకపోతే ఇట్లా రావాలి. ఆప్షన్ ఏమన్నా ఇది కిందకి వచ్చిందండి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి కిందకి వచ్చింది, సో ఆప్షన్ డి అనమాట. సో ఇట్లా ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవాలి ఇట్లా మిర్రర్ ఇమేజ్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇక్కడ మిర్రర్ ఇమేజ్ వచ్చినప్పుడు మస్ట్ లాస్ట్ ఇటు లాస్ట్ నుంచి ఫస్ట్ తీసుకోవాలి. ఓకేనా? అదే వాటర్ మిస్తే కిందికి, వాటర్ మిస్తే రివర్స్ అయిపోద్ది, కింద నుంచి పైకి అయిపోద్ది, రివర్స్ అయిపోద్ది వాల్యూస్. నెక్స్ట్ వన్ చూడండి, బుద్ధాస్ డెలివర్డ్ హిజ్ ఫస్ట్ సెర్మన్. అయిపోయింది. వాటర్ ఇమేజ్ వచ్చినప్పుడు మనకి క్వశ్చన్స్లో కింద తీసుకోవాలి, అదే మిర్రర్ ఇమేజ్ అప్పుడు సైడ్ తీసుకోవాలి, ఇక్కడ సైడ్ తీసుకోవాలి. వాటర్ ఇమేజ్ వస్తే కిందని తీసుకోవాలి, లెటర్స్ చేంజ్ అయిపోతుంది, రివర్స్ అయిపోతుంది, పైన నుంచి కిందకి అయిపోతుంది. కాలేదా? వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కాల్షియం కార్బోనేట్? కాల్షియం కార్బోనేట్ ఫార్ములా ఏంది? CaCO3. అదేవిధంగా మనకి సోడియం బైకార్బోనేటు, సోడియం హైడ్రాక్స్, సోడియం హైడ్రాక్సైడ్, సోడియం బైకార్బోనేట్ బేకింగ్ సోడా. సో ఇవి కూడా తీసుకోండి, ఎగ్జామ్లో అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, జూమ్ చేయాలా? నెక్స్ట్, సెలెక్ట్ ద రీజనింగ్ క్వశ్చన్, వెన్ డయాగ్రామ్. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ ద బెస్ట్ ఇల్లుస్ట్రేషన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్. ఏమి ఇచ్చాడు ఇక్కడ? గోల్డ్ ఇచ్చాడు, సిల్వర్ ఇచ్చాడు, జ్యువెలరీ ఇచ్చాడు. ఇది సూటబుల్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్ ఏమొస్తుందండి? గోల్డ్. ఓకేనా? గోల్డ్ ఏముంటుంది, సిల్వర్ కూడా ఉంటుంది, మిక్స్డ్ ఉంటుంది క్వశ్చన్స్ దీంట్లో. గోల్డ్, సిల్వర్, జ్యువెలరీ ఏముంది డయాగ్రామ్లో? ఆప్షన్ ఏ వస్తుంది చూడండి, ఇక్కడ ఆప్షన్ బి వస్తుంది చూడండి. ఆప్షన్ బి ఏముంది ఇక్కడ? రిలేషన్ పక్కన ఉంది కదా ఆప్షన్ బి, మనకి రిలేషన్ రావాలి ఇట్లా. ఎందుకంటే గోల్డ్లో సిల్వర్ యాడ్ చేస్తాం కాబట్టి సిల్వర్లో మన జ్యువెలరీ. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏమంటు, విచ్ లెటర్ క్లస్టర్ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్? ఇక్కడ ఏమిచ్చాడు మనకి? సిరీస్ ఇచ్చాడు మనకి. సిరీస్ ఏమిచ్చాడు మనకి? యూ Y, B, D, కామా జెడ్ డి జిఐ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి? ఎన్క్యూఎస్. ఒక నిమిషం చూడండి, సో ఇది కోడింగ్ డికోడింగ్. ట్రై చేయండి ఒకసారి. ఏమిచ్చాడు? యు వై
బీడీ కామా జెడ్ డి జిఐ క్వశ్చన్ మార్క్ JNQS. సో ఆప్షన్స్ ఇవి చేయండి. ఏమొస్తుంది ఆన్సర్? బి వస్తుందా? ట్రై చేయండి. ఫోర్ వస్తుందా? సైడ్ ప్లీజ్. ఓకే చూడండి, క్వశ్చన్ చూడండి. ఏమొస్తుంది ఆన్సర్ చేయండి దీనికి. కోడింగ్ డికోడింగ్లో ఇక్కడ ఎంత ఇచ్చాడు? యూ ఎంత ఇచ్చాడు మనకి? యూ నెంబర్ ఎంత? 21. అదేవిధంగా జెడ్ నెంబర్ ఎంత వస్తుంది? 26. ఓకేనా? 21 26. మనకి నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ అక్కడ ఏమి ఇచ్చాడు మనకి? జే ఇచ్చాడు, జే 10. డిఫరెన్స్ ఎంత రావాలి మనకి? 5 రావాలి. 5 రావాలంటే ఏం రావాలి ఇక్కడ? ఈ ఈ వాల్యూ ఎంత? 5 వస్తుంది. డిఫరెన్స్ 5 వస్తుందా? సో ఆప్షన్ ఈ రావాలి. ఆప్షన్ స్టార్టింగ్లో ఈ రావాలి మనకి. డి 4 వస్తుందా? సో రాంగ్. ఎఫ్ అంటే 6, 5 రావాలి. సి 3 రాంగ్. ఆప్షన్ డి చూడండి, ఈ ఒకటే ఉంది చూడండి. స్టార్టింగ్లో మనకి యూ 21, జే 26 కదా. 21 26 డిఫరెన్స్ ఎంత? 5. అదేవిధంగా మనకి జే 10 కదా, అంటే డిఫరెన్స్ 5 రావాలి. ఇక్కడ ఏం వేస్తే 5 రావాలి? డిఫరెన్స్ 10 అంటే 5 రావాలంటే ఇక్కడ వాల్యూ ఎంత వేయాలి? 5 వేయాలి. అప్పుడు 10కి 5 డిఫరెన్స్ ఎంత? 5 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ డి 4 ఇస్తే 6 వస్తుంది చూడండి. ఇక్కడ మనకి కావాల్సింది 5 కదా, సో 6 రావద్దు. ఆప్షన్ సి చూడండి, సి ఇస్తే 3 వస్తే డిఫరెన్స్ 7 వస్తుంది. మనకు కావాల్సింది 5 రావాలి డిఫరెన్స్. సో ఎలిమినేషన్, ఆప్షన్ ఎలిమినేషన్ చూసి ఎలిమినేషన్ చేయాలి. ఇక్కడ ఈ వస్తే 5 వస్తుంది, డిఫరెన్స్ 5 రావాలి. సో ఆప్షన్ డి. ఫస్ట్ షిఫ్ట్లో క్వశ్చన్స్ కాస్ట్ ప్రైస్ 800. ఇది చూడండి, మన పంపారు క్వశ్చన్ కామెంట్లో. కాస్ట్ ప్రైస్ 800 ఇచ్చాడు చూడండి. కాస్ట్ ప్రైస్ 800, అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ 1100. ఓకేనా? ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగాడు ఇక్కడ. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇక్కడ చూడండి ఒకసారి. 800 1100 డిఫరెన్స్ ఎంత? 300. ప్రాఫిట్ ఇచ్చినప్పుడు మనం తక్కువ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ బై 800 చేయాలి. లాస్ ఇస్తే ఎక్కువ వాల్యూ తీసుకోవాలి. ఇంటూ 100. 3/8 వాల్యూ ఎంత? 3/8 అంటే 1/8 వాల్యూ ఎంత వస్తుంది? 1/8 ఇంటూ 100 అంటే 12.5. అదే 3/8 అంటే 37.5. ఆన్సర్ ఏంది? ఆన్సర్ ఏంది? 37.5. ఓకేనా? క్లియర్? అర్థమైందా ఇది? ఎస్ పెట్టింది అర్థమైతే. ఇక్కడ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ చేయడం 800 ప్లస్ 1100 డిఫరెన్స్ ఎంత? 300 కదా. ప్రాఫిట్ ఇచ్చినప్పుడు తక్కువ వాల్యూ తీసుకోవాలి. 800 కదా, 300/800 ఇంటూ 100 క్యాన్సిల్ చేస్తే 3/8 వాల్యూ ఎంత? 37.5. ఓకే నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి?
నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ హూ ఇస్ ద ప్రజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సో ఇది క్వశ్చన్ మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు ఇప్పుడు ప్రజెంట్ ధర్మేంద్ర ప్రధాన్ హూ ఈజ్ ద ప్రజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి ధర్మేంద్ర ప్రధాన్ అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ అడిగారు కాబట్టి క్యాబినెట్ మినిస్టర్ చూసుకోసారి క్యాబినెట్ మినిస్టర్లో హోమ్ మినిస్టర్ ఎవరు డిఫెన్స్ మినిస్టర్ ఎవరు ఓకేనా అదేవిధంగా మనకి రైల్వే మినిస్టర్ ఎవరు హోమ్ మినిస్టర్స్ డిఫెన్స్ మినిస్టర్ రైల్వే మినిస్టర్స్ అదేవిధంగా మనకి కోల్ సో మినిస్టర్ మీద ఒకసారి చూసుకోండి క్యాబినెట్ మినిస్టర్ ఎవరు ఇండియాలో స్టేట్ కాదు చెప్పి ఇండియాలో కాబట్టి చూసుకోండి ఒకసారి హోమ్ మినిస్టర్ డిఫెన్స్ రైల్వే సో వీటి మీద పడడానికి అవకాశం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ షిఫ్ట్లో ఓకేనా నెక్స్ట్ సార్ పంపిరా రాలేదు ఇంకా అయిపోయినాయి అయిపోయినాయి రీజనింగ్ ఇంకా చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అర్థమెటిక్ క్వశ్చన్ చూడండి ఒకసారి రీజనింగ్ అర్థమెటిక్ ఇది ఇఫ్ రఘు బైస్ ఏ బుక్ ఫర్ 800 అండ్ సెల్స్ ఫర్ 1000 దెన్ వాట్ హీస్ గెయిన్ పర్సంటేజ్ ఓకేనా 800 కొని 1000 అమ్మాడు ఎంత పర్సెంట్ గెయిన్ వచ్చింది చూడండి 800 1000 డిఫరెన్స్ ఎంత 200 గెయిన్ ఇచ్చేప్పుడు నేను ఏం చెప్పాను గెయిన్ ఇచ్చేప్పుడు తక్కువ వాల్యూ తీసుకోవాలి 800 రూపీస్ ఇది కాస్ట్ ప్రైస్ అనమాట ఇదేమో సెల్లింగ్ ప్రైస్ ఓకేనా 200/800 × 100 ఓకేనా 0 0 క్యాన్సల్ 2 1 2 4 4 1 4 25 సో 25% ప్రాఫిట్ వచ్చింది దానికి ఎంత కొని 800 కొంటే 1000 రూపీస్ అమ్మారు కాబట్టి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది 25% ఇక్కడ ఆప్షన్స్ మిస్టేక్ పడేది ఓకేనా 25% ఆన్సర్ దీనికి అర్థమైందా లైక్ చేయండి ఒకసారి లైక్ చేయండి అర్థమైతే ఎస్ అని పెట్టండి కామెంట్లో అర్థమైతే కామెంట్లో ఎస్ అని పెట్టండి ఫాస్ట్గా ఓకే వెరీ గుడ్ ఇక్కడ ఏం లేదు సింపుల్గా 800 కాస్ట్ ప్రైస్ కొని అమ్మాడు ఎంత కమ్మాడు 1000 రూపీస్ కమ్మాడు అప్పుడు డిఫరెన్స్ ఎంత 200 కదా అప్పుడు కాస్ట్ ప్రైస్ బేస్ చేయాలి కదా మనకి 200/800 × 100 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది 25% ప్రాఫిట్ వచ్చింది సార్ ఇంక ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పంపారా సార్ వస్తున్నాయి అయిపోయింది మ్యాథమెటిక్స్ అయిపోయింది అది అయిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ రీజనింగ్లో మనకి కౌంటింగ్ ఫిగర్లో వస్తుంది రెండు క్వశ్చన్స్ ఒకసారి కౌంటింగ్ ఫిగర్లో మనకి కౌంటింగ్ ఫిగర్లో ఇలా క్వశ్చన్ వస్తున్నాయి మనకి ఈ డయాగ్రామ్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి హౌ మెనీ ట్రయాంగిల్స్ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ చేయండి కామెంట్లో చేయండి
ఎన్ని వస్తున్నాయి దీనికి, ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయి దీంట్లో, ఈ డయాగ్రామ్ లో ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయి? ఐదా? కామెంట్ చేయండి ఎన్ని ట్యాంక్స్ ఉన్నది? ఐదు, పది, ఇంకా పది వస్తున్నాయి, చాలా వరకు పది వస్తున్నాయి. ఓకే, ఇంకా చేయాలి. వీటి మీద క్వశ్చన్ పడుతున్నాయి ట్రాంగిల్స్లో, కౌంటింగ్ ఫిగర్లో మనకి ట్రాంగిల్స్ మీద మన స్క్వేర్స్ మీద పడుతున్నాయి. ఒకసారి రివిజన్ చేయండి, ఒకసారి చేస్తాం చూడండి ఒకసారి ఎట్లా చేయాలి దానికి షార్ట్కట్. ట్వెల్వ్, టెన్, ట్వెల్వ్. ఓకే, లైక్ చేయండి అందరికి, లైక్ చేయండి ఫస్ట్, ఫటాఫట్ లైక్ చేయండి. మనం ఒక షార్ట్కట్ చెప్పుకుందాం దీనికి, ఎట్లిచ్చినా కానీ ట్రాంగిల్స్ ఎట్లిచ్చినా మనం షార్ట్కట్ చెప్పుకుని ఒకసారి చూడండి ఫాస్ట్గా లైక్ చేయండి. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయి మనకి ఫస్ట్ టైం ఉన్నాయి. ఫస్ట్ ఈ ట్యాంక్ ఇచ్చినప్పుడు, ఇట్లాంటి మోడల్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ యాడ్ చేసుకో, ఫస్ట్ కౌంట్ చేసుకోవాలి ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయి. 1, 2, 3, 4. ఓకేనా? ఫస్ట్ కౌంట్ చేసుకున్నామా? కౌంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, 4 ఉంది కదా, 4కి నెక్స్ట్ నెంబర్ ఏంది? 5 కదా, 4కి నెక్స్ట్ నెంబర్ ఏంది? 5/2 చేయాలి. ఓకేనా? 2 1 2 2 ఎన్ని వస్తున్నాయి? 2 × 5 = 10. షార్ట్కట్ అనమాట. అర్థమైందా? మరొక చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, ట్యాంగిల్స్ ఇచ్చినప్పుడు డయాగ్రామ్ ఇట్లా ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ కౌంట్ చేసుకోవాలి. 1, 2, 3, 4. 4 కౌంట్ చేసుకున్నాం, 4 నెక్స్ట్ నెంబర్ ఏంది? 5/2 చేయాలి. ఎంత? 2 1 2 2 5 × 2 = 10. అర్థమైందా? కామెంట్లో వేసేయండి. అర్థమైతే అర్థమైంది, అర్థమైంది కామెంట్ వేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. నో సార్, చూడండి ఒకసారి మళ్ళీ చెప్తున్నాం చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేసుకోవాలంటే కౌంట్ చేసుకోవాలి. 1, 2, 3, 4. 4కి నెక్స్ట్ నెంబర్ ఏంది? 5 కదా, 2 చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చేయండి సేమ్. ఇది చేయండి ఫాస్ట్గా. స్క్వేర్ వచ్చినప్పుడు ఎలా కౌంట్ చేయాలి? ట్వంటీ ఎయిట్. ఇక్కడ ఫార్ములా ఏం లేదు, ఇక్కడ మస్ట్ చూడండి ఫార్ములా లేదు, ఏం లేదు. చూడండి ఒకసారి ఫస్ట్ ఏం చేసుకోవాలి, కౌంట్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7. 7కి నెక్స్ట్ నెంబర్ ఏంది? 8 కదా, 7 × 8/2 చేసుకోవాలి సింపుల్. ఇక్కడ అప్పుడు ఏం చేసుకోవాలి, డివైడ్ చేసుకోవాలి. 2 1 2 4. ఎందుకంటే 2 అనేది 8లో పోతుంది కాబట్టి డివైడ్ చేసుకున్నాం సింపుల్గా. 7 × 4 ఎంత వస్తుంది? 28 ఆన్సర్ అనమాట. అర్థమవుతుందా? అర్థమైతే ఎస్ పెట్టండి ఫాస్ట్గా, లైక్ చేయండి. ఈ మోడల్లో వచ్చినప్పుడు ఎలా అయినా ఇట్లా చేసుకోవాలి. పెద్దకి ఇస్తే 9 ఇచ్చినప్పుడు మనకు ఈజీ అయిపోతుంది, 9 ఇచ్చినప్పుడు, 8 ఇచ్చినప్పుడు 9 × 10/2 అంటే 45 అన్నమాట. ఓకే, వెరీ గుడ్. నో సార్ రిప్లై. ఇక్కడ ఏం చేసాం, ఈ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేసుకోవాలి, కౌంట్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7. 7 అయిపోయింది లాస్ట్. 7కి నెక్స్ట్ నెంబర్ ఏంది ఇక్కడ? 8 కదా, 7 కాబట్టి 7 నెక్స్ట్ నెంబర్ 8/2 చేసుకోవాలి. అన్నిటికీ 2 చేసుకోవాలి. 2 1 2 4 7 × 4 ఎంత? 28. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మన ఎగ్జామ్ వచ్చిన చూద్దాం ఒకసారి క్వశ్చన్స్. పెట్టారా సార్? పెట్టారా? జీకేనా?
మ్యాథ్స్ వచ్చింది ఒకటి, సింపుల్ టెస్ట్ వచ్చింది, అదండి. నెక్స్ట్ సింపుల్ టెస్ట్ క్వశ్చన్ రెండు ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో, ఏ సమ్ ఆఫ్ 10,000 వాజ్ లెంట్ పార్ట్లీ ఎట్ 10% అండ్ పార్ట్లీ 20%. ద సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 3 ఇయర్స్, ఎది ఇచ్చాడు 4,500. ఫైండ్ ద మనీ ఆఫ్ లెంట్ ఈజ్ 20% కావాలి. ఈ టైప్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎట్లా చేసుకోవాలి, సింపుల్గా షార్ట్కట్ చూడండి. ఈ టైప్ మోడ్లో ఎగ్జామ్లో నెక్స్ట్ షిఫ్ట్లో వాళ్ళకి వస్తే చూడండి ఎట్లా చేయాలి ఫాస్ట్గా. చూడండి జాగ్రత్తగా ఒకసారి, ఏ సమ్ ఆఫ్ మనీ ఎంత ఇచ్చాడు, మనం 10,000 ఇచ్చాడు, మనకి 10,000 ఇచ్చారు కదా, సమ్ ఆఫ్ మనీ ఎంత ఇచ్చాడు మనకి 10,000 కదా. సో ఆప్షన్లో 10,000 ఉండాలి మనకి సమ్ చేస్తే. చూడండి ఒకసారి ఆప్షన్లు ఏమున్నాయి, 4,000, 6,000, చూడండి 5,000 వస్తుంది ఆప్షన్లో. ఒకసారి ఆప్షన్ చూడండి ఒకసారి, 4,000, 5,000, 6,000, 4,500. మనకి ఇక్కడే క్వశ్చన్ ఏమిచ్చాడు, ఏ సమ్ ఆఫ్ 10,000 అండు, వాజ్ లెంట్ పార్ట్లీ 10% అండు, ఓకేనా, అండ్ 20% అండు. దీంట్లో మనకి 10% ఎంత వస్తుంది, మనకి 1% ఎంత, 10% 10/100 ఇంటూ 10,000, జీరో క్యాన్సల్, ఎంత వస్తుంది ఇక్కడ 1,000 వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ 20% అండు దీంట్లో, 20/100 ఇంటూ 10,000, జీరో క్యాన్సల్, ఎంత వస్తుంది 2,000. అంటే ఫస్ట్ పార్ట్ ఈ సమ్ ఆఫ్ 10,000 వాజ్ లెంట్ బై 10% అన్నాడు, అంటే 10% ఎంత వచ్చింది మనకి 1,000 వచ్చింది, అదే 20% ఎంత వచ్చింది మనకి 2,000 వచ్చింది, 1,000 ఈ 10%కి, 20%కి 2,000, ఓకేనా. ఈ తర్వాత ఏమన్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై ఆఫ్టర్ 3 ఇయర్స్ 4,500, డివైడ్ చేయండి 3 ఇయర్స్ 4,500, 4,500 బై 3, ఎంత వస్తుంది 1,500. ఇక్కడ చూడండి జీరోస్ తీసే క్యాన్సిల్ చేయండి, జీరోస్ జీరోస్ క్యాన్సిల్, ఇక్కడ ఏం మిగిలిందిగా 10, 20, 15, ఓకేనా. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 10, 20 కదా, మిడిల్ వాళ్ళు మిడిల్ వాళ్ళు కాబట్టి 15, డిఫరెన్స్ చూడండి ఒకసారి 5, ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది 5, ఓకేనా. 5, 5, 5, 1, 5, 1, ఓకేనా, 1:1 వచ్చింది మనకి. టోటల్ ఎంత, టోటల్ ఎంత 1+1, 2 అనేది ఎంత ఇచ్చాడు మనకి 10,000 ఇచ్చాడా మనకి, ఎవరిది కావాలి, ఇదేమో 10%, ఇదేమో 20%, అప్పుడు మనకి ఎవరిది కావాలి 20% కదా, కాబట్టి 1, 2 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 1 × 10,000/2, ఎంత వస్తుంది 2 × 1, సో 5,000 వస్తుంది. సో ఆప్షన్ బి. అర్థమైంది ఇది క్వశ్చన్ ఒకసారి, మళ్ళీ చూడండి ఒకసారి ఈ సింపుల్ డేస్ క్వశ్చన్ ఇది, మళ్ళీ చెప్తాం ఒకసారి చూడండి ఒకసారి. ఏ సమ్ ఆఫ్ 10,000 వాజ్ లెంత్ పార్ట్లీ 10% అండ్ పార్ట్లీ 20%. ద సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 3 ఇయర్స్ ఈజ్ 4,500. ఫైండ్ ద మనీ లెంట్ బై 20% కావాలి అన్నప్పుడు ఏం చేసిన, ఇక్కడ 10% అంటే ఇక్కడ చూడండి 10,000లో 10% 10/100 × 10,000, ఎంత వచ్చింది 1,000 వచ్చింది. అదేవిధంగా 20% అంటే 20/100 × 10,000, ఎంత వచ్చింది 2,000. అప్పుడు ఇక్కడ జీరో క్యాన్సిల్ చేసిన 1,000కి, కాబట్టి జీరోస్ ఇక్కడ ఏం మిగిలింది 10, 20, ఇక్కడ ఆఫ్టర్ 3 ఇయర్స్ అన్నాడు, 3 ఇయర్స్ బై
4500 డివైడ్ చేస్తే వస్తుంది 1500 కాబట్టి ఇక్కడ 10 20 15 జీరోస్ క్యాన్సిలేషన్ అప్పుడు 10 15 డిఫరెన్స్ ఎంత 5 20 15 డిఫరెన్స్ ఎంత 5 5 5 క్యాన్సిల్ 5 1 జా టోటల్ ఎంత 2 210 తో అయితే 1 కి ఎంత 1 1 రెడీ కదా మనం 20% కాబట్టి 1 ఆ చెప్పండి కోర్స్ ఆప్షన్ ఏమొస్తుంది ఇక్కడ బి మీరు ఆన్లైన్లో ప్రీవియస్ మాక్ టెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ టైం కాబట్టి మాక్ టెస్ట్ మన యాప్లో మాక్ టెస్ట్ అన్ని లేటెస్ట్ అప్డేట్ మేబీ ప్రీవియస్ క్వశ్చన్స్ మనకి టీసీఎస్ అనుగుణంగా ఉన్నాయి కాబట్టి ఒకసారి మనకి యాప్లో వెళ్ళి ఒకసారి పర్చేజ్ చేయండి ప్రైస్ కూడా మినిమం ప్రైస్ అనమాట ఈ టైంలో మాక్ టెస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి మీరు యాప్లో వెళ్ళి ఒకసారి చూడండి ఒకసారి మాక్ టెస్ట్ డెమో కూడా ఉన్నాయి ఒకసారి తర్వాత మంచిగా ఉండే అక్కడ క్వశ్చన్స్ మనకి బేస్ లేటెస్ట్ క్వశ్చన్ ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసి ఈఎఫ్జీ యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో ఉన్న మాక్ టెస్ట్ ఉన్నాయి ఒకసారి చూడండి ఒకసారి ఇక్కడ మర్చ్ చేశారు ఆన్సర్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఏం లేదు ఫస్ట్ ఫస్ట్ ఏమిచ్చాడు ఏ సమ్ ఆఫ్ 10,000 వాస్ లెంట్ పార్ట్లీ ఎట్ 10% అండ్ పార్ట్లీ 20% అన్నాడు ఓకేనా 10% దేనికి 10,000 కదా 10% అంటే 10/100 ఇంటూ 10,000 ఓకేనా అప్పుడు 0 క్యాన్సిల్ ఈ 0 క్యాన్సిల్ ఏ మిగిలింది 1,000 మిగిలింది సో ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్ 20% అన్నాడు 20% అంటే 20/100 ఇంటూ 10,000 10,000 జీరోకి జీరో క్యాన్సిల్ ఏం మిగిలిందిగా 20 × 10 = 100 2,000 సో ఇది ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్ తర్వాత ఏమంటే సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 3 ఇయర్స్ అన్నాడు 4,500 అండి ఫైన్ ద మనీ లెంట్ 20% కావాలి మనకి అంటే ఈ వాల్యూ కావాలి మనకి కాబట్టి ఇక్కడ 3 ఇయర్స్ కదా 3 ఇయర్స్ అంటే 4,500 బై 3 డివైడ్ చేయండి 3 1 3 5 1500 మనకి ఏమి వచ్చిన వాల్యూస్ ఇక 1,000 2,000 1,500 ఓకేనా ఈ మిడిల్ వాల్యూ కాబట్టి ఇద్దరు కలిసి కాబట్టి ఇప్పుడు 0 0 క్యాన్సిల్ చేయండి ఈ 0 2 0 2 క్యాన్సిల్ చేయండి ఏమి మిగిలింది ఇక 10 15 సారీ 10 20 15 ఇక్కడ చూడండి డిఫరెన్స్ చూడండి 10 15 డిఫరెన్స్ ఎంత 5 20 15 డిఫరెన్స్ ఎంత 5 ఇప్పుడు క్యాన్సిల్ చేయండి 5 1 జా 5 1 జా 1 1:1 టోటల్ ఎంత మనకి 2 కదా సమ్ అన్నప్పుడు టోటల్ కదా ఎంత ఇచ్చాడు మనకి 10,000 మనకి కావాల్సింది ఏది 20% కదా అంటే ఈ 1:1 10% ఏం 20% కదా 20% కావాల్సింది కదా 1 కదా కాబట్టి 1 అప్పుడు ఏం చేయాలి 1 × 10,000/2 క్యాన్సిల్ 2 1 జా 2 5 జా 5,000 సో ఆప్షన్ బి అన్నమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇదేనా సొల్యూషన్ ఎల్సిఎం ఆఫ్ ఇదేనా ఇదేనా
అని చూడండి. ఎల్సిఎం ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్ అండ్ ఎక్స్ అండ్ వై కదండి. మనకి ఎల్సిఎం ఎస్సీఎఫ్ నుంచి క్వశ్చన్ వస్తుంది చూడండి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఓకేనా. ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్ ఎక్స్ అండ్ వై ఈజ్ 161. ద వాల్యూ ఆఫ్ 3y మైనస్ x ఇది కనుక్కోవాలి మనం ఓకేనా. ఇక్కడ చూడండి ఎల్సిఎం ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్ అన్నారు కదా, ఎక్స్ అండ్ వై మనం ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి. తీసుకుంటే ప్రైమ్ నెంబర్ తీసుకుంటే మనకి మల్టిపుల్ 165 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకోండి 7 × 21 తీసుకోండి, 7 × 23 మనకి ఏం రావాలి, మల్టిపుల్ చేస్తే డివైడ్ చేస్తే మనకి ఇంటూ చేస్తే 161 రావాలి. అదే అడిగింది ఎల్సిఎం ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్, ఇది ఎల్సిఎం టూ ప్రైమ్ నెంబర్స్ కదా 7 × 23 ఓకేనా. ఎక్స్ అండ్ వై ఇది ఎక్స్ తీసుకుంటే ఇది వై తీసుకుంటే అప్పుడు మల్టిప్లై చేస్తే 161 రావాలి. మల్టిప్లై చేయండి 23 × 7 7 × 3 = 21 2 × 14 + 1 వస్తుందా 161. సో మనకి వాల్యూస్ ఫిట్ అయిపోయినాయి. ఇక్కడ 7 × 23 కదా, కాబట్టి మల్టిప్లై చేస్తే 161 రావాలి. మనకి వచ్చినాయి 161. ఇప్పుడు ఏమన్నాడు 3y - x అంటే ఇది వై వాల్యూ ఇది ఎక్స్ వాల్యూ. వై సబ్స్టిట్యూట్ చేయండి 3y అంటే ఎంత 23 మైనస్ ఎంత మైనస్ ఏమో మనకి ఎక్స్ కదా, ఎక్స్ వాల్యూ ఎంత 7 ఓకేనా. ఇదేమో ఎక్స్ వాల్యూ ఇదేమో వై వాల్యూ, మనకు కావాల్సిన 3y - x 23 × 3 మల్టిప్లై చేయండి 3 × 3 9 = 69 69 - 7 సో ఎంత వస్తుంది 62. సో ఆన్సర్ డి ఓకేనా. అర్థమైంది ఇక్కడ సార్ ఫోన్ సార్. ఇక్కడ చూడండి ఎల్సిఎం ఆఫ్ మళ్ళీ చెప్తాను చూడండి ఎల్సిఎం ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. ప్రైమ్ నెంబర్స్ అంటే నేను తీసుకున్న ఎక్స్ ఇంటూ వై తీసుకోవాలి, మనకి ఎక్స్ అండ్ వై తీసుకోవాలి. ఇక్కడ 161 ఉంది కాబట్టి దాన్ని మల్టిప్లై చేస్తే 161 రావాలి మనకి. వాల్యూస్ తీసుకున్నాను 7 × 23 మల్టిప్లై చేస్తే 161 వస్తుంది మనకి. అది ఎక్స్ వాల్యూ 7 తీసుకున్నాను, వై వాల్యూ 23 తీసుకున్నాను. మనకి వాల్యూ ఏమైనా 3y - x అప్పుడు వై వాల్యూ ఎంత మనకి 23 కదా, 3 × 23 - x వాల్యూ 7 23 × 3 ఎంత 69 - 7 అంటే 62. ఈ టైప్ కోసం వచ్చినప్పుడు మీరు వాల్యూస్ ఏం తీసుకోవాలంటే ఇక్కడ 161 ఉంది కదా కాబట్టి దీన్ని మల్టిపుల్ తీసుకోవాలి. కాబట్టి 23 × 7 తీసుకోండి, ఎట్లా తీసుకోండి వాల్యూస్. కాబట్టి అది వేరే ప్రైమ్ నెంబర్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 91 ఇస్తే 13 × 7 తీసుకోండి. ఇది ఎక్స్ వాల్యూ ఇదే ప్లేస్లో 91 ఇచ్చినాకో సేమ్ మోడల్ వస్తే 13 × 7 తీసుకోండి. అప్పుడు ఎక్స్ వాల్యూ వై వాల్యూ 3y - సబ్స్టిట్యూట్ వాల్యూ ఈ మోడల్ వస్తే ఓకేనా. షార్ట్ అనమాట, తొందరగా ఫాస్ట్గా ఆన్సర్ వస్తుందండి ఇక్కడ. ఓకే, మనకి ఇప్పుడు సెండ్ చేసిన క్వశ్చన్స్ బేస్ చేసుకొని అయితే చెప్పడం జరుగుతుంది. కొంచెం క్వశ్చన్స్ అటు ఇటు అయిన ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా అయితే గుర్తుండదు, ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి వాళ్ళకి సరిగా గుర్తుండో లేకపోతే ఎలా అయితే సెండ్ చేస్తారు. మనమే ఆ క్వశ్చన్స్ కరెక్ట్ చేసుకొని మళ్ళీ వాటిని అయితే చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి వచ్చేసి అయితే ఈ వచ్చిన క్వశ్చన్స్ని అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా మనకి ఈవినింగ్ వచ్చేసి చాలా క్వశ్చన్స్ వస్తాయి, వాటితో పాటుగా వీటితో పాటుగా మనం అవి కూడా అన్నీ చెప్తామన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీ క్వశ్చన్స్ అనేది క్లియర్గా ఉండదు ఎక్కడ చెప్పాలంటే, మనకి ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి అందరు స్టూడెంట్స్ అందరు గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు ఓకేనా. కాబట్టి మీరు ఏంటంటే మేము కొన్ని మోడల్స్ ఎందులో నుంచో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక డిస్కస్ చేసాం వైటమిన్స్ అని ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సమ్మిట్స్ నుంచి అని, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బుక్స్ అండ్ ఆథర్స్ అని, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో షేర్ చేయండి, నెక్స్ట్ వచ్చేసి మనకి రీజనింగ్లో నెంబర్ సిరీస్ అని ఓకే. నెక్స్ట్ ఇలా ఈ టైప్ ఆఫ్ వ్యూలో మనకి ఏ మోడల్స్ వస్తున్నాయని మనకు ఒక ఐడియా కోసం రావడం కోసం అయితే మనం చెప్తున్నాం. కాబట్టి మీరు ఒకసారి వీటిని అబ్జర్వ్ చేయండి ఓకేనా. పర్టికులర్ క్వశ్చన్ అనేది మనకి నెక్స్ట్ ఎగ్జామ్లో రాదు కాబట్టి మనం వీటిపైన అయితే ఫోకస్ చేస్తాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా మన యొక్క యూఎస్జే
యూఎస్జే సంబంధించిన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోకపోతే మీరు ఇంకా. అండ్ నెక్స్ట్ అదే విధంగా మనకి అక్కడ ఈ ఇప్పుడు మీరు చెప్పినటువంటి క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా కూడా అందులో నుంచి అయితే వచ్చాయి అనమాట ప్రీవియస్ పేపర్స్. అండ్ అదేవిధంగా మీరు అందులో నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం అయితే ఉందన్నమాట. సో ఇది క్లోజ్ చేద్దాం. ఓకే రైట్, ఏం లేదు నాన్న, ఇందులో నుంచి మనకైతే ఎక్కువగా క్వశ్చన్స్ ఏదో వస్తుంటాయి అనమాట. మీ ప్రీవియస్ పేపర్స్ అండ్ ప్రాక్టీస్ ఆన్లైన్ టెస్ట్ల నుంచి ఎక్కువగా వస్తాయి. జస్ట్ మనకి కేవలం ఏంటంటే లీస్ట్ ప్రైస్లో, లీస్ట్ ప్రైస్లో అయితే మనమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక ప్రీవియస్ పేపర్స్ వచ్చేసి జస్ట్ మనకి 171 రూపీస్కి వస్తున్నాయి అనమాట. అండ్ ఆన్లైన్ టెస్ట్స్ వచ్చేసి 174 రూపీస్కి మాత్రమే వస్తున్నాయి. కాబట్టి వీటిని మీరు పర్చేజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా అయితే షార్ట్ టైంలో గెటింగ్ అవ్వడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ మేము ఇది ఇలా ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నామంటే మీకు ఎక్కువగా క్వశ్చన్స్, అండ్ మేము నిన్న రివ్యూ చూసాం కదా, సో రివ్యూ చూసిన దగ్గర మ్యాక్సిమం ఆఫ్ క్వశ్చన్స్ ఇవి వచ్చాయి అండ్ ఆప్షన్స్తో సహా వచ్చాయి అనమాట. సో మనది అని చెప్పట్లేదు, మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా అయితే తీసుకోండి. లీస్ట్ ప్రైస్లో ఉండదు అనమాట. ఓకేనా? సో ఇదనమాట. సో ఇప్పటితో అయితే మనమైతే లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నాము, ఎందుకంటే క్వశ్చన్స్ అనేది రావడానికి మనకు కొంచెం లేట్ అవుతుంది, మీకు కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో మీ టైం అనేది చాలా వాల్యుబుల్. ఓకే, అండ్ మనకి ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకోటి, మీరు వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి అయితే చూసుకోవాలి. ఓకేనా? వెబ్సైట్ నుంచి మేము అన్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తుంటాము, అక్కడ ఖచ్చితంగా అయితే చూసుకోండి. ఓకే రైట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. అండ్ ఖచ్చితంగా అయితే మీరైతే 100% రైట్. సో వెబ్సైట్కి వెళ్ళండి, వెబ్సైట్కి వెళ్ళేసి ufjus.com అనే వెబ్సైట్కి అయితే వచ్చేయండి. ఇలా వెబ్సైట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి, ఇక్కడ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. ఇవి ఇన్ కేస్ సార్ చెప్పినప్పుడు కూడా మీరు ఏదైనా క్యాచ్ చేయలేకపోయినా మిస్ అయిపోయినా కానీ మీరు అక్కడ పైకి స్క్రోల్ చేసి మీకు ప్రతిదీ ఇక్కడ సొల్యూషన్స్ విత్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఎవరు పెట్టి ఇవ్వరు. ఓకే, మీకు డైరెక్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు. ఆప్షన్స్తో సహా క్వశ్చన్ విత్ సొల్యూషన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మేము. ఓకేనా? ఇందాక చెప్పినటువంటి సొల్యూషన్ మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. స్టెప్ బై స్టెప్ విత్ షార్ట్ కట్ అన్ని ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఓకేనా? మన దాంట్లో నుంచి మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రతి చూడండి, లైన్ టు లైన్ ఉంటుంది, లైన్ టు లైన్ ఇంత స్పీడ్గా. ఇప్పుడే కదా మన క్వశ్చన్ అనేది వచ్చేసింది, ఇంత స్పీడ్గా ఎలా ప్రొవైడ్ చేస్తాం? సో అంత ఫాస్ట్ ఉంటుంది మనది ఇక్కడ. సో అదనమాట. సో ఈ విధంగా ఇప్పటికీ మీకు అన్ని కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మీరైతే యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ మనదే కలుద్దాం. ఓకేనా? సో ఎక్కువ క్వశ్చన్స్ గ్యాదర్ అవుతాయి అప్పటి వరకు కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, అండ్ మీ సపోర్ట్ మాకు కావాలి ఖచ్చితంగా. ఓకేనా? మీరు పాజిటివ్గా తీసుకొని పాజిటివ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్.